ప్రభునందు ప్రేమైన సోదర సోదరి ఈరోజు ఆ పోసల్ పౌల్ చెప్పిన రెండో కొరింతియా నాలుగు అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనముని ధ్యానం చేసుకుందాము రెండో కొరింతియా నాలుగు అధ్యాయము పదిహేడు పద్దెనిమిది మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము కనుక మనము దృశ్యమైనది చూడక అదృశ్యమైనది నిదానించి చూడుతున్నాము కనుక క్షణ మాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయించున్నది అనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు సో అక్కడేం చెప్తున్నారు దృశ్యమైనది అనిత్యమైన అదృశ్యమైనది నిత్యముగా ఉంటుందంట సో మనము దృశ్యమైనది చూడక అదృశ్యమైనది మనం చూడాలా అంటున్నారు సో దృశ్యమైనది అంటే ఏమి అని అనిత్యముగా ఉండేదంటే ఏమి అదృశ్యమైనదంటే ఏమి అది నిత్య కాలముగా ఉంటుందంటే అది ఏమైనది మనము తెలుసుకోవాలి సో ద్ర సోదరి ఈ ఒక కాంటెక్స్ట్లో మనం చూస్తే ఏ సందర్భంలో ఈ మాటలు చెప్తున్నారు పౌలని చూస్తే చదివిన అదే వచనంలో మనకి దొరుకుతుంది దృశ్యమైనది అనేప్పుడు అనిత్యమైనది అనేప్పుడు అది ఏమంటే అక్కడే మనం చదువుకోవచ్చు మళ్ళీ చూడండి అక్కడే మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము కనుక క్షణ మాత్రం ఉండు మా చులకని శ్రమ చూసారా శ్రమ శ్రణ ఉండే మన చులకరి శ్రమ అంటారు అంటే క్షణ మాత్రం ఉండేదంటే అదే నిత్యముగా ఉండదు అది శ్రమ ఉంటుంది అది ఏమంటే శ్రమ అది ఆ కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయించున్నది సో అదేం చేస్తుంది శ్రమ మనకు నిత్యమైన భారమైన మహిమను మాకు ఇవ్వబోతున్నది సో అది అక్కడ మాకు తెలుస్తుందండి సో క్షణమాత్రమున చిలకరి శ్రమ నిత్యముగా ఉండే భారమైన మహిమను మాకు తీసుకొస్తుంది ఇప్పుడు అక్కడ దృశ్యమైనది అంటే ఏమంటే ఇప్పుడున్న శ్రమలు ఇప్పుడున్న కష్టాలు ఇది ఇప్పటికి మాత్రమే ఉంటుంది శ్రమ మాత్రమే ఉంటుంది అయితే అదృశ్యమైనది ఏమంటే దేవుడు మాకి వాగ్దానము చేసిన మాకు ఇచ్చిన గొప్ప వాగ్దానాలు ఆశీర్వాదాలు అది ఇప్పుడు కనపడదు అదృశ్యంగా ఉంది అయితే అది నిత్యముగా ఉన్న మహిమగా ఉంటుందని మనము తెలుసుకోవచ్చు దానివల్ల ఇంగ్లీష్లో చూస్తే ఆర్ లైట్ ఆఫ్ విచ్ ఈస్ బట్ ఫర్ ఎ మూమెంట్ అంటారు అక్కడ చూడండి క్లియర్గా తెలుస్తుంది అవర్ లైట్ ఆఫ్ విచ్ ఆర్ ఫర్ ఎ మూమెంట్ అంటే కొంచెం కాలమే ఉంటుంది

మాకు ఇవ్వబోతున్నది సో అక్కడ మనకి ఎంత క్లియర్గా తెలుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ మనకి కనపడేది అంటే ఇప్పుడున్న శ్రమలు సో ఇప్పుడున్న దాన్ని మనం చూస్తే కనపడేదంతా కొంచెం కాలమే ఉంటుంది అని మనం తెలుసుకోవచ్చు కదా సో మా శ్రమ కూడా ఈ శ్రమ అనేప్పుడు మత్ మరి నిత్యమైన మహిమ అనేప్పుడు ఇది ఎవరికి గురించి మాట్లాడుతుంది భక్తులకు విశ్వాసులకు ఇప్పుడు ఉన్న శ్రమ విశ్వాసులకు దేవుడు ఇవ్వబోయే మహిమ గురించి అక్కడ మాట్లాడుతున్నది ఇది లోకం గురించి కాదు లోకంలో కూడా కొన్ని కొంత వరకు ఇది కరెక్టే ఎందుకంటే లోకంలో ఉన్నదంతా కూడా మాత్రమే అయితే ఇప్పుడు ఈ శ్రమ ఎవరి గురించి వచ్చిన శ్రమాన్ని మనం చూసినప్పుడు విశ్వాసులకు వాళ్ళ విశ్వాస నిమిత్తము క్రీస్తుని వాళ్ళు ఉన్న నిమిత్తము క్రీస్తు సేవ చేస్తున్న నిమిత్తం వచ్చే ఈ శ్రమలో వాళ్ళకి మహిమను వాళ్ళకి ఇవ్వబోతున్నది అని మనము ఇక్కడ చూసుకోవచ్చు దానివల్ల అక్కడే మీరు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పారు కదా అది దాంట్లోనే మళ్ళీ చదువుకుంటే తెలుస్తుంది మేము దృశ్యమైన వాటిని చూడక మేము అంటారు మేము దృశ్యమైనది చూడక అని చెప్పేప్పుడు మేము అనేప్పుడు ఎవరు అపోసలు అపోసలు ఎవరికి రాస్తున్నారో వాళ్ళు అపోసలు దేవుని సేవకుడు ఎవరికి రాస్తున్నారో అదే దేవుని సేవ చేసే ఆ విశ్వాసాలకు రాస్తున్నారు సో ఈ విశ్వాసాలకు మధ్యలో ఇది చెప్పబడిన విషయం ఇది సో అక్కడ మనం చూస్తాము మళ్ళా నెక్స్ట్ కంటిన్యూ చేయండి అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము కనుక క్షణ మాత్రము మా చులకని శ్రమ అంటే మా అంటే ఇప్పుడు మనకున్న విశ్వాసాలకున్న శ్రమ మా కొరకు అంతకంతకు ఏమండి మా కొరకు అంత కొరకు భారమైన మహిమని ఇవ్వబోతుంది అంటే మా కొరకు మేము మనము అనేప్పుడు ఇప్పుడు క్రైస్తులు విశ్వాసుల గురించి చెప్పబడుతున్నది అదే ఐదు అధ్యాయము మొదట వచనము కూడా మనం చూసుకోవచ్చు అదే రీతిగా చెప్తారు ఐదు అధ్యాయము మొదట వచనము భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చూడండి భూమి మీద ఏమన్నారు అక్కడ భూమి మీద మన గుడారమైన ఈ నివాసము మన గుడారమైన ఈ నివాసము చూసారా భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియూ నిత్యమైనది నివాసము పరలోకమందు మనకున్నదని ఎవరికున్నది మనకున్నది సో మనకు మేము అనేప్పుడు ఇది విశ్వాసులకు దేవుడిచ్చిన ఒక గొప్ప నిరీక్షణ సో దీని గురించి మనం చూసుకున్నప్పుడు లోకంలో ఉన్న వాళ్ళకి వచ్చే శ్రమ గురించి కాదు లోకంలో ఉన్న వాళ్ళు అందరికీ ఉన్న ఒక ఆశీర్వాదం కాదు ఇది ఇది ఎవరి గురించి అంటే సంఘం గురించి చెప్తా ఉన్నది సో సంఘం అనేప్పుడు వాళ్ళు ఏ రీతిగా ఉన్నారు అని మీరు చూసేప్పుడు ఐదు అధ్యాయము పదిహేడులో మనం చూసినప్పుడు దేర్ ఫర్ ఇఫ్ ఎనీ మ్యాన్ బీన్ క్రైస్ట్ ఈజ్ ఏ న్యూ క్రీచర్ ఓల్డ్ థింగ్స్ ఆర్ పాస్ట్ అవే బిహోల్డ్ ఆల్ థింగ్స్ ఆర్ బికమ్ న్యూ అంటారు సో ఎవరైనా క్రీస్తులో ఉంటే అతను నూతన సృష్టి అయిపోయాడు గతమంతా పాతదంతా పోయింది అన్నీ కొత్తది అయిపోయింది అని ఇప్పుడు కొత్త సృష్టిగా పుట్టి వచ్చిన వాళ్ళకి చెప్పబడిన మాటలు ఇది కదా సో కొత్త సృష్టిగా పుట్టి వచ్చిన వాళ్ళు విశ్వాసులు మరి వాళ్ళు ఏ రీతిగా జీవిస్తున్నారు విశ్వాసులో ఐదు ఏళ్ళు ఏమొస్తుందంటే ఫర్ వీ వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్ అంటారు అంటే మనము నడుచుకుని పోయేది దృష్టిని చూసి కాదు విశ్వాసం బట్టి మనం నడుస్తున్నాము లోకం అరిది కాదు వాళ్ళు కంటకి కనపడేదే వాళ్ళు ఏమవుతున్నారు ఫాలో అవుతున్నారు కంటకి కనపడేదే వాళ్ళు నమ్ముతుంటారు అయితే మనము కంటికి కనపడకుండా ఉండేది అదృశ్యమైనది మనము చూస్తున్నాము ఎందుకంటే మన జీవితం ఎరతికి పోతుంది బై ఫెయిత్ విశ్వాసం మీద పోతా ఉంది నాట్ బై సైట్ మనం చూసి మనం నమ్మటం లేదు లోకం వాళ్ళు మాకు చూపించండి నమ్మటం అంటారు చూపిస్తే చూసేది ఉంటే మనకి నమ్మకం ఎందుకు కావాలా విశ్వాసం ఎందుకు కావాలా చూడక ఉండేది కనపడక ఉండేది ఉందని మనం నమ్మేదే విశ్వాసంగా ఉంది కదా సోదర సోదరి ఆ రీతిగా మనము అర్థం చేసుకోలే పద్నాలుగు వచనము రెండో కొరంకే నాలుగు పద్నాలుగులో ఏముంది చూడండి కాగా విశ్వసించి తిని గనుక తిని విశ్వసించి తిని గనుక నీ వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమై ఏమండి అట్టి విశ్వాస కలగల ఆత్మ కలిగిన వాళ్ళై సో విశ్వాసమ ఆత్మ కలిగిన వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు సో అలాంటి వాళ్ళకి ప్రభువైన యేసును లేపిన వాడు ఏసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము కనుక మాట్లాడుచున్నాము మేము విశ్వసిస్తున్నాము కనుక మాట్లాడుతున్నాము సో ఇది విశ్వాసుల గురించి మాట్లాడుతున్నారు విశ్వాసులకి వచ్చే శ్రమ అది విశ్వాసులకి క్రీస్తు నిమిత్తం వచ్చే శ్రమ కదా అది రెండో కొరంతియా మొదట అధ్యయము ఐదో వచనం క్రీస్తు యొక్క శ్రమలు మా ఎంత విస్తరించుచున్నవో విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది ఎవరు శ్రమము క్రీస్తు యొక్క శ్రమము మాలో విస్తరించుతున్నది సో క్రీస్తు యొక్క శ్రమ అది మా సొంత శ్రమ కాదు అది క్రీస్తుని నమ్మానే కాబట్టి శ్రీస్తు సేవ పరిచయము చేస్తున్నాము కాబట్టి సువార్తము మనము సేవ చేస్తున్నాము కాబట్టి మాకు వచ్చే శ్రమ అది అక్కడ విశ్వాసులకు వచ్చే శ్రమాన్ని చూసుకోవచ్చు అదే రెండో అధ్యాయము నాలుగో వచనము ఈ పత్రిక రాస్తున్నారు కదా అప్పుడు ఆయనకు ఎంతో ఇబ్బంది కన్నీళ్ళతో రాస్తున్నారు చూడండి రెండు నాలుగు మీకు దుఃఖము కలిగవలనని కాదు కానీ మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకొనవలనని నిండు శ్రమతోనూ మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విడిచిచు మీకు రాసి శ్రమతోనో మనోవేదనతోను కన్నీళ్లతోనూ రాస్తున్నానంటే అతనికి వచ్చిన ఈ శ్రమ కన్నీళ్ళు వేదన అంతా ఎందుకండి సంఘం గురించి సోదరుల గురించి దేవుని సేవ నిమిత్తం వచ్చిన ఈ శ్రమాలు సో ఈ రీతి వచ్చిన శ్రమాలు కష్టాలు అది కొంచెకాలం ఉంటుంది అనిత్యమైనది అయితే వచ్చే మహిమ అది నిత్యమైనది అని చెప్తున్నారు దానివల్ల దానికి కంపేర్ చేసి ఆయన ఇక్కడ మాట్లాడుతున్నారు కదా ఇదే అధ్యాయంలోనే ఎనిమిది నుండి మీరు చూస్తే ఆయనకు వచ్చిన శ్రమల గురించి చెప్తున్నారు కదా ఎన్ని రకాలుగా ఆమె వాళ్ళకి శ్రమలు వచ్చింది క్రైస్తవులకి కదా చూడండి అక్కడ ఎనిమిది నుండి ఎట్టుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము ఏమండి ఎటుపోయినను శ్రమపడుచున్నాము అని చెప్పారో ఉపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము ఏమిటి అపాయములో ఉన్నవాళ్ళు శ్రమలో ఉన్నవాళ్ళు శ్రమపడుచున్నను దిక్కు లేని వారము కాము ఏమిటి లేని వారము కాము తరుమ పడుచున్నను దిక్కు లేని వారము కాము ఏమిటి తరుమయబడినను మరి యొక్క జీవము మా శరీరం ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరం ఎల్లప్పుడును వహించుకొని పోవచ్చున్నాము ఎప్పుడు శ్రమను మన దేహంలో వహించుకొని పోతున్నాము అంటున్నారు అదే అండి వచ్చిన వాళ్ళకి శ్రమ యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవలమైన మేము ఎల్లప్పుడు యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి సాధకమగుచున్నవి మరణములోకి మాకు అప్పగింపబడమన్నారు కదా డెత్ సెంటెన్స్ యేసుకి ఇచ్చేశారు కదా ఈయనని సిల్వ కేసు వేయండిని ఆ రీతిగా వాళ్ళు శిష్యులకు ఎప్పుడు ఎప్పుడూ మరణదండన వచ్చేసింది ఎక్కడ పోతేనో వాళ్ళని చంపేయండి రాళ్ళతో కొట్టండి తరమేయండి అనే ఈ రీతిగానే వాళ్ళకి హింస వచ్చిందండి చూసారా సో ఈ శ్రమల గురించి ఎంత చెప్పుకొని వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారు ఇప్పుడున్న చిలుకరి శ్రమ క్షణ ఉన్న శ్రమ నిత్యమైన భారమైన మహిమకు మాకు నడిపిస్తున్నది అని అక్కడ చెప్పేప్పుడు అప్పుడు మాకు తెలుస్తుంది కదా ఇది లోకముకి చెప్పే మాటలు కాదు ఎందుకంటే లోకముకి విశ్వాసము లేదు వాళ్ళు కన్నుకి కనపడదేమో అదే నమ్మేది వాళ్ళు కదా లోకము ఏ రీతి స్థితిలో ఉన్నారంటే అక్కడి నాలుగో అధ్యాయము మూడో వచనంలో మనం చూసుకోవచ్చు రెండు క్రెంతి నాలుగు మూడు మా సువార్త మరుగు చేయబడిన ఎడలా నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది చూసారా ఎవరికి సువార్త మరుగుపడిందంటే నశించే వాళ్ళకంటే లోకము అంటే ఎప్పుడు నశించిపోయారంటే ఫస్ట్ నుండి నశించే పోయారా నాశనంలోనే ఉన్నారు వాళ్ళు ఆదాములో పుట్టిన వాళ్ళందరూ ఏమవుతు ఉన్నారు నశించిపోతున్నా ఉన్నారు మనము మనశంతి పోతున్నాము అయితే సువార్త రక్షింప రక్షింపడం అయితే వాళ్ళకి ఇంకా సువార్త వాళ్ళు వాళ్ళకి దొరకలేదు కదా సో అలాంటి వాళ్ళు ఏ రీతిగా ఉన్నారు మళ్ళీ కంటిన్యూ చేయండి దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసారి చూసారా వాళ్ళు మనోనేత్రంకి గుడ్డి కలుగు చేసేసాడు ఎవరు ఈ ప్రపంచ దేవత సైతాను దానివలన వాళ్ళు ఆత్మీకమైన కార్యాలని చూడలేరు వాళ్ళు ఆత్మీకమైన విషయము చూడలేరు కన్నకి ఏమి కనపడుతుందో దాన్నే వాళ్ళు చూస్తూ పోతుంటారు కదా కన్నకి కనపడన విషయాలు దేవుని గురించిన విషయాలు అస్సలు వాళ్ళు పట్టించుకోరు వాళ్ళకి తెలియదు కూడా సో అయితే కన్నకి కనపడేదంతా శ్రణ మాత్రం ఉంటుంది కన్నకి కనపడకూడమనేది అదే నిత్యకాలం ఉన్నది కదా సో అదే ఇక్కడ మనం చూస్తాము సోదర సోదరి ఎందుకంటే ప్రకృతి మనిషి దాన్ని చూడలేడు చూడండి ఇది మొదట క్రంతియా రెండో అధ్యాయము పద్నాలుగు వచ్చి ఎంత క్లియర్గా చెప్పబడింది ప్రకృతి సంబంధి అయిన దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అవి అతనికి వెరితనముగా ఉన్నవి చూసారా చూసారా ప్రకృతి సంబంధమైన మనుషుడు ఆత్మీకమైన విషయమే గ్రహించడు అది మనకి వెరితనముగా ఉంది ఎందుకంటే లోకంలో ఉన్న ఫిలాసఫీ ఏమి ఏమి కన్ను పడుతుందో దాన్ని పట్టుకోవాలా పట్టుకున్న దాన్ని వదిలేయకూడదు లూజ్ చేసుకోకూడదు గట్టిగా పెట్టుకోవాలా చేతిలో ఉండేది వదిలేసి ఏదో రాబోయేది మనము నమ్ముకొని ఉండేది అది వాళ్ళకి మూర్ఖతనము వాళ్ళకి వెరితనముగా ఉంది ఫూలిష్గా ఉంది కదా చెప్తారు కదా ఇంగ్లీష్లో ఏ బర్డ్ ఇన్ హ్యాండ్ ఈస్ వర్త్ టూ ఇన్ ద బుష్ అంటారు అంటే ఆ పొదలో రెండు పా పావరాలు ఉంది దానికంటే చేతిలో ఉండే ఒకటి బెటర్ అంటారు దీన్ని అది రెండు వస్తుందని ఇది వదిలేస్తే ఇది ఉండదు అది ఉండదని అంటే పరలోక రాజ్యము దేవుడు ఇవ్వబోయే ఆశీర్వాదం అది ఎవరికి తెలుసో అది ఎప్పుడు వస్తుందో వస్తుందో లేదో ఇప్పుడున్న ఈ జీవితమును మనం ఎందుకు పోగొట్టుకోవాలా దీన్నే మనం చూసేది మనకున్నది మనం గట్టిగా పట్టుకోవాలని అయితే విశ్వాసి ఏం చేస్తాడండి దేవుడు వాగ్దానం చేసిన పేద నమ్మకం పెట్టి ఇప్పుడున్న ఈ జీవితము దేవుని కొరకు ఏం చేస్తాడు త్యాగముగా సమర్పణ చేస్తాడు సో అది ప్రకృతి మనిషికి అది వెర్రితనంగా ఉంటుంది ఆత్మానుభవం చేతని విభజింపదగను గనుక అతడు వాటిని గ్రహింపజాలడు చేస్తారా అది లోకంలో మనిషికి చాలడు ఇప్పుడు వాడికి టోటల్గా బాన్ బ్లైండ్ పుట్టినప్పటి నుండి గుడ్డేవాడికి మీరు అంత బ్యూటిఫుల్ పెయింటింగ్ చూపించేసి ఎంత బాగుంది కదా ఈ ఆర్ట్ అంటే ఆయనకి ఏం చేస్తుందండి కదా లేదంటే ఏదో ఒక పువ్వు చూపించి ఇంత పువ్వు ఎంత బాగుంది ఆకాశం చూడండి ఎంత బ్లూగా ఎంత బాగుంది సన్సెట్ చూడండి సన్ రైజ్ చూడండి అంటే అతనికి ఏం తెలుస్తుంది కదా అలాగా లోకం వాళ్ళని సైతాన్ని గుడ్డితనంలో వేశారు కాబట్టి ఆత్మీకమైన విషయాన్ని వాడు చూడలేడు వాళ్ళకి కంటికి బాహికముగా వాళ్ళు ఈ శరీరంలో వాళ్ళు చూసేదే వాళ్ళు ఇష్టపడుతుంటారు ఇప్పుడు అన్నీ ఉన్నదంటే ఏమండి వాళ్ళు చూసేదంతా ఈ సౌందర్యం చూస్తారు కదా బ్యూటీ మళ్ళా గ్లోరీ మహిమ ఇప్పుడున్న మహిమ మరి ఇప్పుడున్న అధికారము ఇప్పుడు అధికారం పొందుకోవాలి ఇప్పుడు డబ్బు చేసుకోవాలి ఎందుకంటే డబ్బు ఉంటే అధికారం వస్తుంది పవర్ వస్తుంది బలం వస్తుంది కదా ఇప్పుడు కండకి కనపడేదానికి వాళ్ళకి సంతోషకరంగా ఉండాలి దాని వెనకాల పోతుంటారు ఇప్పుడు వాళ్ళకి మహిమ రావాలా ఈ రీతిగానే లోకంలో జీవిస్తుంటారు ఎలాగంటే ఒక పువ్వులాగా కదా మనిషి ఇప్పుడు ఉన్నదంతా కంటికి కనపడేదంతా ఎలాగుందండి అది అనిత్యమైనది నిత్యమైనది కాదు ఇప్పుడు ఉన్నదంతా అలాగే గతించిపోతూ ఉంటుంది ఎందుకంటే మనిషినే పోతూ ఉన్నాడు కదా మనిషినే పర్మనెంట్గా ఉండడు చూడండి ఇప్పుడున్నారు జనాలు మనం ఉన్నాము ఇంకా కొన్ని సంవత్సరం తర్వాత ఎక్కడున్నామండి అసలు లేరు అదే యోబు చెప్తున్నాడు మనిషి ఎలాంటి వాడు అంటే యోబ్ పద్నాలుగు అధ్యాయము మొదట వచ్చినప్పుడు చూసుకోండి జోబ్ ఫోర్టీన్ వన్ ఇంటూ స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనుందును ఇంకేమండి కొద్ది దినం ఉండవాడు ఉంటాడు స్త్రీ కనిన నరుడు కొద్ది దినమే ఉంటాడంట ఫ్యూ డేసా కొద్ది సంవత్సరం చెప్పలేదు కొద్ది దినమే ఉంటాడు ఆ దినములంతా సమస్యము ఏమండి శ్రమలు పొందినవాడుగా ఉంటాడు పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును ఏమండి ఒక పూలాగా పెరిగి వాడిపోతాడు పైన కూడా ఒక ప్లాంట్స్ ఉందండి అది ఎప్పుడైనా ఒకసారి పువ్వు వస్తుంది ఆ లిల్లీ పుష్పము ఇదంతా వస్తుంది ఇలాగ నిన్న వచ్చిందండి నిన్న మొన్న అది ఒక బ్యూటిఫుల్గా ఒక స్ప్రౌట్ అయింది ఆ ఫ్లవర్ వచ్చింది ఎంత బాగుంది అనుకుంటే అప్పుడు నెక్స్ట్ డే వచ్చి చూస్తే అది అలాగే పోయిందండి ఒక్క రోజులో ఏమైపోయిందండి ఉంది ఉందంతే బాగా అంతే దాని లోపల అది అలాగే పూనే లేదు అలాగే మనిషి పుట్టినప్పుడు ఒక స్టేజ్లో ఫుల్ పీకకి వస్తాడు బాగా ఉంటాడు తర్వాత కొంచెం కాలం తర్వాత అలాగే వాడిపోతాడు అదేనే మనిషి అని ఎంత క్లియర్గా చెప్తున్నాడు మరి నీడ కనబడకపోనట్లు వాడు నిలువక పారిపోవును నీడ కనబడకపోయినట్లు వాడు కనబడక పారిపోతాడు అంటే ఉన్న ప్లేస్లో అతను నెక్స్ట్ కొంచెం కాలం తర్వాత ఉన్నాడు నేడలాగా ఇప్పుడు ఉంది కొంచెం కాలం తర్వాత లేదు నేను కొన్ని పాత వీడియోస్ చూస్తూ ఉంటున్నాండి దాంట్లో ఇంగ్లాండ్లో నైన్టీన్ నాట్ వన్ పంతొమ్మిది వందల ఒకటిలో అంటే నూట ఇరవై సంవత్సరం ముందు వాళ్ళు తీసిన ఒక ఓల్డ్ వీడియో చూసానండి అప్పుడే వీడియోగ్రాఫ్ అంతా డిస్కవరీ అయింది ఫోటోగ్రాఫ్ వీడియో అంటే చాలా రేర్ అండి అప్పుడు వాళ్ళు ఒక స్ట్రీట్లో పెట్టి ఒక దారిలో వీధిలో పెట్టి క్యాప్చర్ చేస్తారండి అది అలాగే ఉంది అప్పుడు జనాలు ఆ ఫ్యాక్టరీ నుండి పోతూ ఉన్నారు తర్వాత కొన్ని వాహనాలు వెహికల్స్ అప్పుడే ఈ మోటార్ వెహికల్స్ అంతా రెడీ అయిందండి అంటే ఇంకా ఫుల్గా అందరూ వాడటం లేదు గుర్రాలు ఇది కూడా అలాగే ఉంది అదేలాగా అక్కడక్కడ బస్సులు కార్లు అదంతా ఆ కాలంలో సౌండ్ చేసుకుని పడపడపడ అని పోయేది కదా స్లోగా పోయేది ఆ ఒక స్టేజ్ అండి ఆ తర్వాత జనాలు పోయేది వచ్చేది అది కెమెరా అంటే వాళ్ళకి చాలా సంతోషం సో కెమెరా ముంద ఒక వచ్చేది స్టైల్గా వాళ్ళు నడుచుకొని పోయేది అన్నీ ఏజ్ గ్రూప్లో ఉన్నారు అందరూ బిజీగా ఇక్కడ అక్కడ పోతూ ఉన్నారు వస్తున్నారు ఆ వీడియో కొన్ని నిమిషాలు మాత్రం ఉంది దాన్ని నేను మళ్ళా చూస్తున్నప్పుడు నాకు అనిపించిందండి ఇంత జనం ఉన్నారు ఇప్పుడు హండ్రెడ్ అండ్ ట్వంటీ ఇయర్స్ తర్వాత నూట ఇరవై సంవత్సరం తర్వాత అక్కడున్న వాళ్ళు ఒక్కడ ఉన్నారా లేదు వాళ్ళంతా ఏమైపోయారండి వాళ్ళంతా నీడలాగా ఒక పూలాగా ఏమైపోయారండి వాడిపోయారండి కన్నకి కనపడుకున్నట్లు పోయారు నూట ఇరవై సంవత్సరం ఎవరైనా ఉంటారండి అప్పుడే వాళ్ళకి ఎంతో వయసు అయి ఉంటుంది కొంచెం కాలం తర్వాత ఆ వీడియోలో ఉన్న ఒక్కళ్ళు కూడా లేదు అందరూ చనిపోయి మట్టికి మట్టి అయిపోయి ఆ మట్టి కూడా కనపడకుండా మిక్స్ అయిపోయి అంటే డిస్సపియర్ అయిపోయారండి మాయమైపోయారండి కదా ఎంత క్లియర్గా మనం చూడొచ్చు మనిషి ఎంత రీతిగా అదే రీతిగా అదే జాతిగా మనిషి ఉన్నాడండి కదా సో సోదర సోదరి ఇప్పుడు మనం ఉన్నాము కదా ఇప్పుడు మాట్లాడుతున్నాము సంఘంలో చూరుకుంటున్నాము ఈ సెకండ్ అనుకోండి ఇక్కడ కూర్చొని మనం వింటున్నాము నేను మాట్లాడుతున్నాను అయితే కాలము కొంచెం మూవ్ అయినప్పుడు ఏమైపోతాం ఇదంతా సీన్ పోతుందండి ఇంకా నూట ఇరవై సమ సంవత్సరం తర్వాత మీరు ఇమాజిన్ చేసుకోండి ఇప్పుడు వాళ్ళు ఎవరు ఉండరు ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎంత ఘనముగా ఉన్నవాళ్ళు ఉండొచ్చు ఐశ్వర్యంతులు ఉండొచ్చు ఎంత బ్యూటిఫుల్గా అందంగా ఉన్న వాళ్ళు ఉండొచ్చు బలవంతులుగా ఉండవచ్చు ఎవరు అస్సలు అస్సలు ఉండదండి నీడలాగా అంత కన్నుకి కనపడేది ఏది ఉండదండి వాళ్ళు మనుషులు ఉండరు ఆలోచించేయండి ఆ కాలంలో హండ్రెడ్ అండ్ ట్వంటీ ఇయర్స్ ఎంత బిజీగా ఉన్నారు ఎంత ముఖ్యమైన మీటింగ్లకు వెళ్తున్నారు ఎంత వాళ్ళకి ఒక అధికారం ఉందేమో కదా ఒక డబ్బు వాళ్ళు ఇంత జనం ఉండు ఉండొచ్చు బాగా చాలా బ్యూటిఫుల్గా చూసేకి బాగున్నవాళ్ళు ఎంత జనం ఉండొచ్చు కదా ఆలోచన చేయండి ఎంత పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకొని ఉండొచ్చు ఎందుకంటే ఆ వీడియో తర్వాత వాళ్ళు ఇల్లులకి ఎక్కడన్నా పోయారు ఇంత పెద్ద ఇండ్లు ఎంత గార్డెన్ అంత ఉంది బంగారం ఉంది అయితే ఈరోజు ఆలోచన చేస్తే నూట ఇరవై సంవత్సరం తర్వాత అది ఏమీ పనికిరాదు ఎందుకంటే మనుషులే లేదు కదా మనుషులే పోయారు కదా అలాగే ఇప్పుడున్న వాళ్ళు కూడా కొంచెం కాలం తర్వాత అలాగే నేడలాగా లేకుండా పోతారండి కంటిన్యూ అయ్యేది లేదు ఎందుకంటే దేవుడు వాళ్ళకి ఒక లిమిట్ వేసేసాడు అదే ఇక్కడ ఐదో వచ్చింది యోబు చెప్తారు చూడండి పద్నాలుగు ఐదు నరుల ఆయుష్ కాలము పరిమితి కలది వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది ఏమండి జనాలు ఆయుష్ పరిమితి అయిందంట అంటే దేవుడు తీర్మానం చేసి డిసైడ్ చేసేసాడట వాళ్ళ నెలలో ఎంత కాలం అనేది దేవుడి చేతిలో ఉందంట చూడండి మళ్ళా నరుల ఆయుష్కాలము పరిమితి కలది వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది మించదాలని వయ పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు చూసారా మించదనేది దాటుకున్నట్లు ఒక లిమిట్ వేసేసారా ఒక బోర్డర్ వేసేసారా దాన్ని వాడు దాటలేరు ఇంతవరకే అనేసారు ఇది ఎంత క్లియర్గా మనం లోకంలో చూస్తున్నామండి ప్రతి ఒక్క మనిషి కూడా దా అతను దేవుడు వేసిన ఆ ఒక లిమిట్ని దాటలేడు ఇది ఎప్పుడు వేస్తారు ఈ లిమిట్ కదా ఎప్పుడు వరకు ఉండొచ్చు అని ఎప్పుడు డిటర్మైన్ చేశాడు అనుకోండి ఎప్పుడు కొందరు మిస్టేక్ చేసుకుంటారు ప్రతి ఒక్క మనిషి సచేపుడు ఆ మూమెంటే సావాలని దేవుడు రాసేసి పెట్టారు అని అనుకుంటారు ఎవరైనా సస్తే ఏమంటారండి వాళ్ళు టైము అయిపోయింది టైం వచ్చింది ఖాళీగా మాట్లాడతారు అంటే ఆ మూమెంటే అని దేవుడు చేసేసాడని ఆ రీతిగా కాకుండా దేవుడు అందరికీ జనరల్గా మనిషి కులకి ఒక లిమిట్ వేశాడు దాన్ని దాటలేము అది అర్థం చేసుకోవాలని అది ఫస్ట్ ఎక్కడ వేశాడంటే ఆది ఆదాము ఆదము ఏవో అవ్వ పాపం చేసేప్పుడు అప్పుడు ఒక లిమిట్ వేస్తాడు అదాన్ని దాటలేడు కదా అదేమంటే ఆదికండము రెండో అధ్యాయము పదిహేడో వచ్చిన మనం చూస్తాము జెనిసిస్ టూ సెవెంటీన్ అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరుని ఆజ్ఞాపించెను అతనికి ఏం చెప్పాడు తినే దినమున నిశ్చయముగా చచ్చును తినే దినమున చచ్చును అన్నప్పుడు ఆ దినమే చచ్చిపోయాడా లేదు కదా అంటే ఆ దినం అంటే ఏమి దేవుని దృష్టిలో ఒక దినం ఏమంటే మనము రెండో పేత్ర మూడో అధ్యాయం ఎనిమిదో అవసరంలో చదువుకుని ఉన్నాము సెకండ్ పీటర్ త్రీ ఎయిట్ ఒక సంగతి మరచిపోకుడి ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి ఉన్నవి చూసారా సో దేవుడు తినే దినముల చనిపోతాడంటే వెయ్యి సంవత్సరము అదే మార్క్ ఇచ్చారు వెయ్యి సంవత్సరము పైన నువ్వు ఉండలేవు అంటే ఆదాము పాపం చేసే ముందు అలాంటి ఏ ఒక లిమిట్ లేదండి ఎంత సంవత్సర కాలంటే ఎంత వెయ్యి సంవత్సరం కాలం అంటే ఉండుండొచ్చు ఇప్పటివరకు ఉండి దేవదూతులు అలాగే కదా వాళ్ళు అలాగే కంటిన్యూగా జీవిస్తున్నారు కదా దేవదూతులు అలాగే మనిషి కూడా ఉండేవాడు అయితే ఎప్పుడైతే ఆ పండుని తిన్నాడో తినే దినములన్నప్పుడు ఆ వెయ్యి సంవత్సరము దాటలేడు అని ఒక బార్డర్ లిమిట్ వేసేసాడు దేవుడు కదా అలాగే చూడండి ఆదాము తొంభై ఏమండి నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఇయర్స్ తొమ్మిది వందల ముప్పై సంవత్సరం బతికాడండి ఆలోచించి తొమ్మిది వందలు అంటే అతకున్న బాడీ ఎలాంటి బాడీ అండి ఆ శరీరము కదా దేవుడు స్వరూపంలో చేసినది పర్ఫెక్ట్ బాడీ అది నిత్య జంకు ఉండాలనే రీతిగా ఉండే దయర్ దే తయారు చేశాడండి అయితే పాపం నిమిత్తము వెయ్యి సంవత్సరం అంటే తొమ్మిది వందల ముప్పై వరకు జీవించాడు వారికి నెక్స్ట్ హైయెస్ట్ అంటే నోవా తొమ్మిది వందల యాభై సంవత్సరము బతుకున్నాడండి ఆరు వందల సంవత్సరం జలప్రాలయం ముందు తర్వాత మూడు వందల సంవత్సరము తర్వాత యాభై సంవత్సరము టోటలీ తొమ్మిది వందల యాభై సంవత్సరము దానికంటే నెక్స్ట్ అంటే యారేద్ తొమ్మిది వందల అరవై రెండు సంవత్సరము అందరికంటే ఎక్కువ బతికినవాడంటే మెతుసెల తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరము తొమ్మిది వందల అరవై తొమ్మిది అంటే వెయ్యికి ముప్పై ఒకటి సంవత్సరము తక్కువ అంతే అయితే అంతవరకు పోయి పోలేకపోయాడు కదా అవి సంవత్సరము దాటలేకపోయాడు ఇంకా ముప్పై ఒక సంవత్సరం ఉన్నప్పుడే చనిపోయాడు అలాగా అక్కడ ఒక లిమిట్ చేశాడండి ఇది ప్రళయముకు ముందున్న కాలంలో జలప్రళయం ముంద అట్మాస్ఫియరే వేరేలాగుందండి కదా సిచ్యువేషన్ భూమిలో వేరేలాగా ఉందండి అప్పుడు ఇప్పుడులాగా లేదు జలప్రళయంలో ఏమైంది దేవుడు పెట్టిన నీట్ అంతా పడిపోయింది వాటరు పడిపోయి సూర్యుడు డైరెక్ట్ భూమి మీద పడేకి ప్రారంభమైంది కదా అప్పుడు వచ్చిన ఇది అన్ని క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది చాలా హీటు కోల్డ్ ఎక్కువ అయిపోయింది అది మాత్రం కాదు మనిషి ఒక హ్యాబిట్ కూడా చేంజ్ అయిపోయింది దేవుడు ఏం చేస్తాడు నువ్వు మాంసం కూడా తినొచ్చు అని అనుమతి ఇచ్చాడు కదా అప్పటి వరకు ఏమంటే అందరూ ప్యూర్గా వెజిటేరియన్ పండులు తర్వాత ఈ ఆకలు ఇలాంటిదే తినుకొని కాయగూరలు తినుకొని ఉన్నాళ్ళు జలప్రేమ తర్వాత మీరు మాంసం కూడా తినొచ్చు ఇప్పుడు మాంసం తినప్పుడు ఎందుకు దేవుడు మాంసం కూడా తినొచ్చు అంటే తిని త్వరగా చనిపోయిండీ ఎందుకంటే ఇప్పుడు మాంసం తినే వల్ల కూడా మనకి ఏమొచ్చేది అన్ని జబ్బులు వచ్చేది హార్ట్ అటాకు షుగరు వెయిట్ అంత ఎక్కువ వచ్చేది అని నాన్ వెజిటేరియన్ అండి కదా మనిషి బాడీ యాక్చువల్గా వెజిటేరియన్ ఫుడ్కే కరెక్ట్గా దేవుడు తయారు చేశాడండి ఇది నాన్ వెజ్ ఎక్స్ట్రా అయిపోయింది సో దాన్ని తిని తిని ఇంకా ఏజ్ స్పెన్ కమ్మీ అయిపోయిందండి ఇప్పుడంతే బెంగళూరులో ఇప్పుడు దానికి దానికి కూడా ఇబ్బంది వచ్చేసిందండి ఇప్పుడు బెంగళూరులో కర్ణాటకలో బీఫ్ బ్యాన్ చేశారండి ఈ బీఫ్ ముస్లిమ్స్ ఎక్కువ తింటారు మరి హిందూస్ కొందరు తింటారు క్రిస్టియన్స్లో కూడా కొందరు ఎక్కువగా అదే తినేది బీఫ్ ఇప్పుడు బీఫే లేదు ఇప్పుడు దానివల్ల ఐ థింక్ కొంచెం హార్ట్ అటాక్ ఇదంతా తక్కువ అవుతుందో ఏమో అనుకుంటా ఎందుకంటే జాలి ఎక్కువ డైలీ అదే తింటూ ఉంటారు కొందరు అదేలాగా ఈ పంది మాంసం కూడా స్టాప్ చేసేస్తే ఇంకా కొంచెం హార్ట్ అటాక్లా అయ్యేది తక్కుతుంది అనుకుంటా సో ఎనివే అప్పుడు దేవుడు అనుమతించాడు అలాగే లైఫ్ స్పెన్ తగ్గిపోయింది తొమ్మిది వందలు ఉండేది అలాగే పోయి ఏమైపోయిందండి నోవా తర్వాత ఏడు వందలు ఆరు వందలు నాలుగు వందలు అబ్రామ్ పదో తల జలప్రళయం తర్వాత అప్పుడు ఇప్పుడు నూట డెబ్భై ఐదు అదే చాలా వయసు అయింది అని సార్ అబ్రామ్ పూర్ణ ఆయుస్సు గలగడా గలయి నూట డెబ్బై ఐదు సంవత్సరంలో చనిపోయాడు అప్పుడు తొమ్మిది వందల ఎక్కడ నూట డెబ్భై ఐదు ఎక్కడ సరే అది ఎక్కువ అయిపోయింది సరే అది అబ్రామ్ కాలంలో మన కాలం వచ్చేప్పుడు ఆ నూట డెబ్బై ఐదులో నూట తీసేయండి అంటే డెబ్బై ఐదే ఎక్కువ అయిపోయింది మాకి మోసే చెప్పేస్తారు కదా కీర్తన తొంభై అధ్యాయము పదోవసంలో ఏం చెప్పాడండి తొంభై పది కీర్తన మా ఆయుష్ కాలము డెబ్బది సంవత్సరములు అధిక బలమున్న వాటి వైభవము ఆయాసమే దుఃఖమే చూసారా మా ఆయుష్ కాలము డెబ్బైది లేదంటే ఎనభై అన్నారు సో నూట డెబ్బై ఐదు పోయింది దానికి ముందు తొమ్మిది వందల ముప్పై ఐదు కూడా పోయింది ఇప్పుడు డెబ్బై లేదంటే ఎనభై బలం ఎచ్చిగా ఉంటే ఎక్కువగా ఉంటే ఎనభై అంట సో సోదరి కొడు సోదరి దాన్ని చూస్తే దా అది కూడా ఏం చెప్పారు డెఫినెట్గా చెప్పలేదండి కదా డెబ్బై లేదంటే ఎనభై బలం ఎచ్చితే ఎనభై అంటే దాంట్లో ఏం తెలుస్తుంది ఎగ్జాక్ట్ డే ఎగ్జాక్ట్ ఇయర్ అంతా దేవుడు రాయలేదు ఇప్పుడు డెబ్భై సంవత్సరము ఇంకా ఉంటాడు అనుకోండి ఒక మనిషి ఆయనకున్న బాడీ నిమిత్తం ఇప్పుడు ఎలాగంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క లాంజివిటీ ఉంటుంది అంటే ఒకళ్ళు బై బర్త్ పుట్టేప్పుడే మంచి హెల్తీగా పుడతారనుకోండి వాళ్ళకి ఏ ఒక కాంప్లికేషన్స్ ఉండదు కొందరికి పుట్టేప్పుడే హోల్స్ ఉంటుంది హార్ట్లో బ్రెయిన్లో ప్రాబ్లం ఉంటుంది డ్యామేజ్గా ఉంటారు డయాబెటీస్ ఉంటుంది కొందరికి క్యాన్సర్ ఎయిడ్స్ ఇదంతా ఉంటుందండి సో సైంటిఫికలీ ఒక మనిషి పుట్టాడంటే వాడు ఉన్న పరిస్థితి బట్టి వాడు ఎంతకాలం ఉండొచ్చు అనేది సైంటిఫిక్గా గెస్ట్ చేసచ్చు ఇప్పుడే కొన్ని ఆన్లైన్లో కూడా ఉంది అది ఎగ్జాక్ట్గా కాకుండా ఉంటాను మాది వెయిట్ మాది హ్యాబిట్స్ ఇదంతా స్మోకింగా నాన్ స్మోకింగా డ్రింకింగా ఏమండి మన హ్యాబిట్స్ మన బాడీ వెయిట్ ఏమంటారు బిఎంఐ అంటారు కదా బాడీ మాస్ ఇండెక్స్ ఇదంతా టైప్ చేస్తే మనము ఎంతకాలం ఉండవచ్చు అని వాళ్ళే ఒక అప్రాక్సిమేట్ డేట్ ఇచ్చేస్తారండి అయితే అలాగా ఒక లిమిటేషన్ ఉందండి అయితే కొంచెం కేర్ఫుల్గా ఉండండి అనుకోండి కొంచెము స్మోకింగ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఏమీ లేకుండా ఎక్సర్సైజ్ చేసుకొని ఒక డిసిప్లిన్గా ఉండమంటే ఒక ఎయిటీ వరకు ఉండొచ్చు కదా మన సంఘంలో ఉన్నారు మా మద్దరు ఎయిటీ టూలో ఉన్నారండి సో దీనికృప ఎయిటీ టూ అంటే ఎయిటీ అంటే ఇంకా ఎయిటీ దాటారనుకోండి కొందరు ఇంకొక ఒక సోదరి ఉన్నారు వాళ్ళు ఎయిటీ సెవెన్ అయితే చర్చికి వస్తున్నారు అయితే ఆ బార్డర్ తర్వాత ఉంటేనో ఏమీ సంతోషపడలేరు వాళ్ళు కదా ఇప్పుడే ఈ మెమరీ ఎంత పోతూ ఉంటుంది వాళ్ళకి నడవాలంటేనూ కష్టము ఏం చేయాలంటేనూ వాళ్ళకి కష్టంగా ఉంటుంది కదా ఆ వయసులో వాళ్ళు ఏమి ఎంజాయ్ చేయలేదు ఆంటీ కూడా వచ్చేప్పుడు ఎప్పుడో చెప్పే అంతా మర్చిపోతూ ఉన్నాను వింటాను అయితే మర్చిపోతున్నాను అది చెప్తుంటారు సో ఎనివే కొందరు చాలా కాలము వాళ్ళు ఉన్నారు అమెరికాలు అంతా మరి చూస్తే తొంభై ఐదు హండ్రెడ్ వంద వరకు ఉంటారండి అక్కడ అలాగ ఉన్నాయి కాబట్టి అమెరికా యూరోప్లంతా డెబ్భై ఎనభై వాళ్ళకి ఓల్డ్ పీపుల్ అని చెప్పకూడదు వయసు అయిన వాళ్ళని వాళ్ళకి చెప్తే వాళ్ళ కోపం వచ్చేస్తుంది ఎందుకంటే వాళ్ళ ప్రకారం వయసు అయిన వాళ్ళు అంటే తొంభై తొంభై ఐదు అంటే వయసు అయిన పోయిన వాళ్ళు డెబ్బై ఎనిమిదికి మళ్ళీ పెళ్ళిళ్ళ చేసుకుంటారండి వాళ్ళు అక్కడ సో ఆర్థిక ముందే అయితే మన ఇండియాలో అలా లేదు ఇండియాలో యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ థర్టీ ఫైవ్ ఏమో ఉంది అంతే ఎందుకంటే ఇండియాలో ఇన్ఫెంట్ మోర్టాలిటీ చాలా ఎక్కువ ఉంది ఇన్ఫెంట్ మోర్టాలిటీ అంటే ఐదు సంవత్సరం వచ్చే ముందే చిన్నపిల్లలే చనిపోతా ఉన్నాం హయ్యెస్ట్ ఇండియాలో ఆ యావరేజ్ తీసుకుంటే అంత తక్కువ వస్తుందండి జపాన్లో అరౌండ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ ఏముంది అదే హైయెస్ట్ అనుకుంటా అయితే కొందరు ఉన్నారు ఎక్సెప్షన్ అని వాళ్ళు హండ్రెడ్ దాటి పోతూ ఉంటారు ఎంతవరకు అంటే ఒక ఫిగర్ ఉంది దాన్ని దాటలేరండి ఇక్కడ ఆశ్చర్యంగా ఉంది చూస్తే మీరు ఒక హండ్రెడ్ పీపుల్ మెన్ అండ్ ఉమెన్ స్త్రీ పురుషుల్లో చాలా వయసు అయిన వాళ్ళని మీరు సెర్చ్ చేసి చూడండి చూస్తే అందరూ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ అంటే నూట పద్నాలుగు పదిహేను పదహారులో స్టాప్ అయిపోతారండి గమనించి చూసేయండి పదహారు నూట పదహారు దాటలేరు ఎవరు అలాగుందండి ఇప్పుడు చూడండి ఓల్డెస్ట్ పర్సన్ను నూట పదహారు ఉంటుంది వాడు చనిపోయింటాడు నెక్స్ట్ త్వరగా చనిపోతారు వన్ ఇయర్లో చనిపోతారు వాళ్ళ పేర్లు మారిపోతుంది ఇంకొకళ్ళకి వస్తారు వాళ్ళకి అంతే ఉంటుంది నూట పదహారే ఉంటుందండి అంటే నూట పదహారు పదిహేను పద్నాలుగు అంత ఆ రేంజ్ హైయెస్ట్ అంత దాన్ని దాటిపోలేరు ఎవరు అంటే అంత లిమిట్ అయిపోయింది అంటే ఇప్పుడు మనం ఏమైనా షాప్లో కొంటే దానికి ఒక మ్యానుఫ్యాక్చర్ డేట్ ఉంటుంది ఎక్స్పైరీ డేట్ ఉంటుంది దాన్ని తయారు చేసిన ఒక సీల్లో డేట్ ఉంటుంది మరి ఎంతకాలం వాడచ్చు అనేది ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది దాని తర్వాత అది యూజ్లెస్ అండి కదా మన సిస్టర్ కూడా కొన్ని ఆర్డర్ చేసి తీసుకొస్తే కొన్ని జ్యూస్ బాటిల్ అంతా అది రెండు మూడు పదార్థాలు ఐటమ్స్ ఎక్స్పైర్ అయిపోయిందండి టేస్ట్ చూసి దానికి వాళ్ళకి ఫోన్ చేసి మళ్ళీ వేరే రీప్లేస్మెంట్ తీసుకున్నాము అలాగా ప్రతి ఒక్క మనిషికి ఒక ఎక్స్పైరీ డేట్ వేసేస్తారండి దేవుడు పుట్టిన ప్రతి మనిషికి సీల్ వేసేసారండి ఇంత తర్వాత మీరు బతకలేరని అలాగుంది కాబట్టి కనపడేదంతా అనిత్యము నిత్యము కాదు మనము నిత్యము కాదు మన స్నేహితులు మన ఫ్రెండ్స్ అవుతాను మన రిలేషన్షిప్స్ అన్నీ ఏది పర్మనెంట్ కాదండి అన్ని టెంపరీ అదే మనము బాగా అర్థము చేసుకోవాలి సోదర సోదరి కదా దానివల్ల ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే కనపడేది అనిత్యమైనది కనపడక ఉండేదంటే దేవుడు ఇచ్చిన వాగ్దానము దేవుడు ఇయ్యబోయే ఆశీర్వాదం అది నిత్యమైనది ఇప్పుడు అనేప్పుడు ఫస్ట్ శ్రమాలు కష్టాలు అని చెప్పారు కదా అది కొంచెకాలమే ఉంటుంది శ్రమ మాత్రం ఉండే చులుకరి శ్రమలు అని చెప్పారు అదే సమయంలో సంతోషము పాప ఇచ్చే ఆనందము సుఖము ఇది ఇది కూడా కొంచెం కాలమే ఉంటుందండి కదా ఇప్పుడు లోకంలో జనాలు కన్నుకి కనపడేది వాళ్ళు సంతోషిస్తారు కదా వాళ్ళకి ఇప్పుడంతా కనపడేదే వాళ్ళు కావాల ఇప్పుడు ప్రస్తుతం సంతోషపడాల పాపం ఇచ్చే సంతోషము ఆనందము దీని వెనకాల పోతుంటారు కదా అది కూడా కొంచెం కాలమే ఉంటుంది శ్రణ మాత్రం ఉంటుందండి అది నిత్యమైనది కాదు అది మనం బాగా అర్థం చేసుకోవాలి బాగా ఎంజాయ్ చేయాల కదా ఇప్పుడు మనం యోగుల చదివాం కదా మనిషిని స్త్రీలో పుట్టిన మనిషిని ఏమండి కొంచెం కాలం ఉన్నవాడు కొంచెకాలమే ఉంటాడు ఈ దట్ ఈస్ వాన్ ఆఫ్ ఎ ఉమెన్ ఈస్ ఆఫ్ ఏమంటారు ఫ్యూ డేస్ అన్నారు లైఫ్ ఈజ్ షార్ట్ షార్ట్ లైఫ్ అయితే లోకంలో ఏం చెప్తారు లైఫ్ ఈజ్ షార్ట్ మేక్ ఇట్ స్వీట్ అంటారు అంటే లైఫ్ కొంచెం కాలమే ఉంది కదా నువ్వు బాగా ఆనందించో నువ్వేమేం చేయాలో అంతా చెయ్యి నీకు సంతోషం వచ్చిందంతా చెయ్యి నీకు కావాల్సిందంతా తిను ఎంజాయ్ చెయ్యి అది దేవునికి ఇష్టం ఉందా లేదా అదంతా పట్టించుకోదు నీకు ఇష్టమైనది నువ్వు చేస్త కదా ఎంజాయ్ చెయ్యి ఎంజాయ్ చెయ్యి అదే ఎందుకంటే లైఫ్ షార్ట్ ఎందుకంటే వాళ్ళకి నిత్య గురించి దేవుని రాజ్యం గురించి ఇదంతా తెలీదు ఇదంతా వాళ్ళ నంబరు కాబట్టి వాళ్ళకి ఇప్పుడే ఇప్పుడు ఎంజాయ్ చేయాలి బాగా సంపాదన చేయాలి బాగా ఎంజాయ్ చేయాలి కదా అదే కదా లైఫ్లో ఉన్న అందరిదో ఒక మైండ్ సెట్ కదా అయితే దేవుని బిడ్డలు అలాగే ఉన్నవాళ్ళు వాళ్ళు కన్నలు తెలిసిన తర్వాత యేసు ప్రభుని మరణించిన వాళ్ళని పునరుత్నము లేపించిన తర్వాత ఏమైపోయిన ఒక కొత్త నిరీక్షణ వచ్చింది ఏమంటే మరణము ఎండ్ కాదు డెత్ ఇస్ అండ్ చనిపోయిన తర్వాత అన్నీ ఎండ్ అవ్వదు చనిపోయిన తర్వాత పునరుత్నం ఉంది నిత్య జీవం ఉంది అనే ఆ ఒక సువిశేషం వాళ్ళు వినిన తర్వాత వాళ్ళకి ఏమైపోయిందంటే ఇప్పుడున్న కొంచె కాలము మనము పాప సంతోషముని అనుభవించిన దానికంటే ఆ కొంచెకాలము దేవుని కొడుకు శ్రమాన్ని అనుభవించేస్తాము దేవుని కొడుకు మనము జీవితముని ఇచ్చేస్తాము అప్పుడు నిత్యకాలము మనం మహిమలో పొందుకొని సంతోషంగా ఉండొచ్చు కదా అది కండకి కనపడదు అయితే దాని మీద నా విశ్వాసం ఇచ్చి నమ్మకమైన మన మనోనేత్రములో దాన్ని నమ్మి దాని కొరకు ఈ కొంచెం కాలం ఏం చేయవచ్చు మనము సాక్రిఫైస్ చేస్తాము అని ఆ కాలం నుండి భక్తులందరూ అలీతిగా జీవించారండి కొంచెం కాలమే ఉంది కదా బాగా సంతోషం చేసుకుందాం పాపంలో జీవించుదాం అనేకుండా ఏం చేస్తారు పాపమును జీవిస్తేనే అది అయిపోతుంది ఎందుకంటే పాపం చేస్తూ ఉంటారండి ఏం కావాలో అది చేసుకొని ఏమైనా మనుషుడా నువ్వు ఏం కావాలో అది చేసుకో అయితే దేవుడు తీరుపు తీస్తాడంటే పాపం ఇచ్చే సంబళము మరణము కదా బాగా ఎంజాయ్ చేస్తారు ఏం కావాలో అంటే చేస్తూ ఉంటారు అనుకోండి అయితే వస్తూ వస్తూ వస్తే ఏమైపోతుంది అది అయిపోతుంది కదా లైఫే ముగించిపోతుంది కదా అయిపోయినప్పుడు చనిపోయినప్పుడు తర్వాత పాపమో చేయలేడో సంతోషము అనుభవించడం కదా ఇంకా జీవితమే లేదు ఇంక ఏం చేసాకో అక్కడ అవుదు అలాగైపోతుంది దానికంటే దేవుని బిడ్డలు ఏం చేశారంటే కొంచెం కాలము నా కొరకు జీవించుక దేవుని కొరకు నేను జీవించానంటే నిత్యమైన దేవుని కృపని మనం పొందుకోవచ్చు కదా అని అదే నేను మోసే కూడా చేసింది పదకొండు అధ్యాయం ఇరవై ఐదు వచ్చిందో చూడొచ్చు ఫైవ్ చే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలనించి ఏమండి అల్పకాలము పాప భోగములు సంతోషం అనుభవించిన కంటే దేవుని జనముతో శ్రమను అనుభవించేది మేలనుకుని త్వరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు కొనలేదు ఒక ఐశ్వర్యవంతుడు అంటే ఏమండి రాజకుమారుడు రాజగృహంలో ఉన్నాడు ఫారో ఒక కొడుకులాగా ఏమంతా సంతోషం వైభవంలో ఏమంతా చేయవచ్చు కదా ఎంత కావాలంటే వాళ్ళు వా అంత సంతోషించవచ్చు పాపంలో అయితే దానికంటే కొంచెం కాలము పాపములో సంతోషం కంటే దేవుని ప్రజలతో కష్టమని అనుభవించేది మేలు అనుకుని అన్ని వదిలేసి వచ్చేసాడు కదా ఎందుకు తెలుసుకున్నాడు ఇంత ఉంది చనిపోతే అన్నీ పోయినట్లే కదా అన్నీ స్టాప్ అయిపోతుంది కదా ఆలోచించండి సోదరి సోదరి మాకు ఏం కావాలంటే అనుభవించవచ్చు అన్నీ ఉంది అయితే మనమే లేదు అంటే అది ఏమి మనకి ప్రయోజనము కదా లోకంలో కొందరు ఉన్నారు ఎలాంటి వాళ్ళంటే దేవుని దేవుడిని అస్సలు పట్టించుకోడు దేవుడి గురించి దేవుని చెప్పిన ఆజ్ఞలేమి దాన్ని మనం కైకోనాలన్నా పరిశుద్ధులుగా ఉండాలన్నా భక్తిగలుగా ఉండాలా అనేది అస్సలు కేర్లేదు వాళ్ళకి ఉన్న టాలెంట్ని వాళ్ళు యూజ్ చేసి బై ఏదో బై లక్ చాలా ఫేమస్ అయిపోతారండి వాళ్ళకున్న అందం ఉండొచ్చు లేదంటే వాళ్ళకున్న టాలెంట్ మ్యూజికల్ టాలెంట్ ఉండొచ్చు లేదంటే జ్ఞానం ఉండొచ్చు దాన్ని చాలా బాగా వాళ్ళు కష్టపడి ఉపయోగించి చాలా డబ్బు చేసుకుంటారు బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి మిలియన్ అండ్ బిలియన్స్ పొందుకుంటారు ఏమి కావాలంటే అలా ఎంజాయ్ చేస్తారండి అయితే ఎంతవరకు కొంచెం కాలం వరకే మరణం వరకే ఇప్పుడు చూడండి నూట ఇరవై సంవత్సరం వెనకాల లోకంలో చాలా ఐశ్వర్యంతులు ఉన్నాడు అనుకోండి అన్నీ ఏమైనా చేయవచ్చు వయసు ఉందనుకోండి ఇంకా ఎవనస్తుగా ఉన్నాడు అయితే ఇప్పుడు చూస్తే నూట ఇరవై సంవత్సరం తర్వాత ఉన్నాడా వాడికి ఉన్న ఆస్తి ఏమైనా వాడికి లాభం ఉందా వాడు ఇల్లు రాజగృహంలాగా ఉంటేనే ఏమైనా లాభం ఉందా ఏమి ప్రయోజనం లేదు లోకంలో కొందరు అలాగే కదా నేను ఒక వీడియో చూస్తాను మైకల్ జాక్సన్ ఎంత మిలియన్స్ చేసినాడు కదా ఆ డ్యాన్స్ ఆ మ్యూజిక్ పాటలు పాడి చాలా డబ్బు చేసుకున్నాడు ఒక పెద్ద షాప్కి వెళ్తాడు ఆంటిక్ షాప్కి చూసేదంతా కొనేస్తాడండి హైటెక్ దిస్ హైటెక్ దిస్ ఎంత స్టైల్గా ఏమండి ఎంత థౌజండ్స్ ఆఫ్ డాలర్స్ ఆ విలా అంతా కూడా అడిగేలేదు ఎలా బాగుంది కంటికి కనపడేదంతా తీసుకుంటాడు అంతా తీసుకొచ్చి ఇల్లుల్లో పెట్టుకుంటాడు ఎంత పెద్ద హౌస్ కట్టుకున్నాడండి డెజనీ లాంటి ల్యాండ్ లాంటి హౌస్ అండి ఎంత పెద్ద కాంపౌండ్ అన్నీ రకరకాలుగా అక్కడ సంతోషపడే దానికి కావాల్సిందంతా చేసుకున్నాడు కదా అంత ఫేమస్ జనాలు అంతా ఇష్టపడుతున్నారు చనిపోయాడండి చనిపోయిన తర్వాత ఏమైంది ఆ అంత పెద్ద గృహం ఏమైంది మిలియన్స్ ఆఫ్ డాలర్సు ఆ వస్తువులో అన్నీ వేస్ట్ అయిపోయింది ఏది అనుభవించకుండా పోయాడు కదా అదే ఇక్కడ చెప్తారు చూడండి యోగు ఇరవై అధ్యాయము ఐదో వచనంలో దట్ ద ట్రయంఫింగ్ ఆఫ్ ద వికెడ్ ఈజ్ షార్ట్ అండ్ ద జాయ్ ఆఫ్ ద హిపోక్రైట్ బట్ ఫర్ ఎ మూమెంట్ అంటారు అంటే ఏమండి దుర్మార్గులు దుష్టులోక జయించుతారు కదా సంతోషంగా నేను జయించాను సక్సెస్ఫుల్ అయ్యాను అచీవ్ చేసుకున్నాను అది షార్ట్ అంటే అంతే కొంచెం కాలం ఉంటుంది ద జాయ్ ఆఫ్ ద హిపోక్రైటీస్ ఫర్ ఏ మూమెంట్ ఇలాంటి దైవ భక్తి లేకుండా ఉన్న వాళ్ళ సంతోషము ఒక్క క్షణం మాత్రమే ఉంటుంది మీరు తెలుగులో చదువుకోండి యో ఇరవయో అధ్యాయంలో సో అలాగుంది కాబట్టి సోదర సోదరి మనం అది గ్రహించుకోవాలా సంతోషంగా ఉంటేనో అది కొంచెం కాలమే క్షణ మాత్రం ఉంటుంది శ్రమలైతేనూ శ్రమ మాత్రము ఇది మనము రియలైజ్ చేసుకోవాలి ఎందుకంటే మనం లోకం ఉన్నాం కాబట్టి మనం చూస్తూ ఉంటాం మన జీవితం ఇంత శ్రమ ఉంది కదా ఇంత క్రీస్తు నిమిత్తం ఇంత బాధలు ఉంది ఇంత హింసలు ఉంది ఇంత ఇబ్బందిగా ఉంది కదా ఏసుని పరిశుద్ధ మార్గంలో వెంబడించాలంటే చాలా కష్టమైనదే ఎందుకంటే మన శారీరము పాపం ఆశపడుతూ ఉంటుంది ఈ లోకము అందరూ వేరే మార్గంలో పోతున్నప్పుడు మాకు వాళ్ళని చూసి కొన్ని సందర్భంలో అసూయ కూడా పుట్టొచ్చు వాళ్ళు ఎంత బాగున్నారు ఎంతో సంతోషంగా ఎంత ఎంజాయ్ చేస్తున్నారు కదా కదా ఎంత ఆనందంగా ఉన్నారు నేనైతే ఎప్పుడు ఎంత ఎంత దేవునికి భయపడి నేను జీవించాలి కదా ఏం చేయాలంటేనో నేను దేవుని ఆలోచన చేసి చేయాలా అంత మాకు ఫ్రీడమ్ లేదు అలాగే ఇలాగా లోకం వాళ్ళని చూసి మనం పడిపోకూడదండి అలాగే అవుతుందండి ఒక దేవుని మనిషి ఏమయ్యాడు అలాగే చూసి ఆల్మోస్ట్ ఏమైపోయాడండి నేను ఎందుకు ఇంత కష్టపడాలా లోకం వాళ్ళు బాగున్నారు కదా దేవుడే లేదనుకొని దేవుని గురించి అంత పట్టించుకునేకుండా వాడు సొంత ఇష్టం చేసిన వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ఎంత సంతోషంలో పాపము చేసుకుని ఉన్నారు కదా అని అనుకుంటుంటాడంట అయితే దేవుడు వాడికి జ్ఞానం ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం రియలైజ్ చేసుకున్నాడు అంటే ఇలాంటి వాళ్ళు దుష్టులు అంటే దేవునికి విరోధంగా జీవించే వాళ్ళు వాళ్ళు ఎంత ఒక స్లిప్పరీ ప్లేసెస్లో ఉన్నారు చూడండి అది తెలుగులో ఎలా వస్తుంది డెబ్భై మూడు పద్దెనిమిది నుండి ఇరవై వరకు కీర్తన డెబ్భై మూడు పద్దెనిమిది నిశ్చయముగా నీవు వారిని కాలుచారు చోటనే ఉంచి ఉన్నావు ఏమండి దేవుడు వాళ్ళని ఎక్కడ ఉంచి ఉన్నావు కాళ్ళు జారే చోట అండి విశాలమైన మార్గము అనేకులు పోతున్నారు అయితే ఆ పాప మార్గము నాశనకపోతుందండి అది కాళ్ళు జారి వాళ్ళు ఉన్నది చాలా స్లిప్పరీగా ఉన్నదండి కదా ఒక షూరిటీ లేదు ఒక గ్యారంటీ లేదు వాళ్ళ లైఫ్కి మేము ఇలా ఉంటాము నిత్యంగా ఉంటామనే ఛాన్సే లేదండి స్లిప్పరీ ఈజీగా పడిపోవచ్చు వారు నశించినట్లు వారిని పడవేయించున్నావు ఏమండి నశించినట్లు అంటే వాడు పడిపోయారంట జారి నాశనం అయిపోతారంటే అలాగుందండి క్షణ మాత్రంలోనే వారు పాడైపోదురు ఏమండి క్షణ మాత్రంలోనే వాళ్ళు పాడైపోతారు చూడండి మైకేల్ జాగస్థర్ అంత గ్రేట్గా యాతిగా ఉన్నాడు అయితే ఒక్కరోజు ఏమో డ్రగ్లో ఏమైందండి కొంచెం వ్యత్యాసం వచ్చింది అంతే అండి ప్రాబ్లం వచ్చింది డాక్టర్లు ఎంత డబ్బు ఇచ్చి డాక్టర్ హాస్పిటల్ ఏమీ చేయలేరు వాళ్ళు లేకుండా నాశనం అయిపోయారో మహాభయము చేత వారు కడముట్ట నశించురు మేలుకొని వాడు తాను కన్న కళ మరిచిపో ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును ృణీకరింతు ఒక కళలాగా లైఫ్ ఎలా పోయిందంటే ఒక పడుకున్నప్పుడు ఒక స్వప్నములాగా వెళ్ళిపోయిందండి కదా మైకేల్ జాక్సన్ ఎందుకండి ఇక్కడ మన ఎంతో జనాలను మనం చూసేప్పుడు ఎంత పువ్వులాగా అంత బ్యూటిఫుల్గా అంత సంతోషంగా అంత మహిమగలగా ఉంటారు కదా అయితే కొంచెం కాలం తర్వాత ఎంత రిస్కీలో ఉన్నారు ఎంత ఒక క్షణం మాత్రమే లైఫే చేంజ్ అయిపోవచ్చు అండి ఆలోచన చేయండి సోదర సోదరి నాకు మా ఫ్యామిలీ ఫంక్షన్లో ఒక ప్లేస్కి పోయినప్పుడు వాళ్ళు ఒక వయసు అయిన వాళ్ళని చూపించి ఎవరు సొంత వాళ్ళు వాళ్ళు ఈ ఆంటీ అంత బ్యూటిఫుల్గా ఉన్నవాళ్ళు ఫస్ట్ వాళ్ళు వాళ్ళకి ఇప్పుడు వయసు అయిపోయింది వాళ్ళు చెప్పారు ఇంత చిన్న వయసులో అంత బాగున్న వాళ్ళని నేను చూస్తాను చూస్తాను ఏ యాంగిల్లో చూస్తున్నా ఒక అందం లేదండి వయసు అయిపోయింది పళ్ళంతా పడిపోయింది అదే వాళ్ళు ఒక కాలంలో ఎంత అందంగా ఉండింటాడు కదా అప్పుడు ఫోటోలు వీడియోలు తెలీదు లేదు కాబట్టి మాకు తెలియదు అయితే అదంతా ఎక్కడ ఏమైందండి కొంచెం కాలము అయితే అంత పోయిందండి బ్యూటీ అంతా ఇప్పుడు మనం చూసేప్పుడు ఫిల్మ్ యాక్టర్స్ కదా వీళ్ళది మనం చూస్తూ ఉంటే వాళ్ళది ప్రొఫైల్ ఉంటుందండి వాళ్ళు ఫేమస్ కాబట్టి వాళ్ళు చిన్న వయసు నుండి వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు అన్ని వీడియోస్ హండ్రెడ్స్ ఫోటోగ్రాఫ్స్ వీడియోస్ ఉంటుందండి ఈ నెట్లో చూసేప్పుడు కొందరు ఎంత ఫేమస్గా బాగా బ్యూటిఫుల్గా ఉన్నవాళ్ళు సడన్గా లేకుండా పోతారు కదా నేను చూసేప్పుడు చాలా ఫేమస్ ఒక యాక్టర్స్ సౌందర్య అంటే మన కర్ణాటక నుండి వాళ్ళు యాక్టింగ్ చేస్తారు కర్ణాటక కన్నడ తెలుగు మరి వేరే భాషల్లో హండ్రెడ్స్ ఆఫ్ మూవీస్లో యాక్ట్ చేసి చాలా ఫేమస్గా ఉన్నారు వాళ్ళు పీక్లో ఉన్నారండి వాళ్ళు అంత డిమాండ్ ఉన్న టైంలో చూసి ఎప్పుడు ఒక రోజు కారులో వచ్చి ఎయిర్పోర్ట్ ఇక్కడే జక్కూరు ఎయిర్పోర్ట్ ఉంది హెలికాప్టర్లో వేరే ఎక్కడో పోయేకి వచ్చారండి అంటే వాళ్ళ దగ్గర అన్నీ ఉంటుందండి కదా అంత డబ్బు వరకు ఉంటుందండి ఇప్పుడు హెలికాప్టర్లో పోవాలా అంటే ఎంత జనంకి అది దొరుకుతుందండి ఎంత ఇల్లులు ఉంటుంది వీళ్ళు మాత్రం కాదు అందరూ చెప్తున్నాను ఇప్పుడు ఇంకొకరు కూడా చనిపో శ్రీదేవి అని వాళ్ళది కార్స్ ఇప్పుడు కూడా ఏమండి చూస్తే అంత వెలుగులో లైన్గా కార్స్ పెట్టేశారు అన్ని కాస్ట్లీ కార్స్ పెద్ద పెద్ద ఇల్లులు కదా ఇంత వాళ్ళకి ఉన్నవాళ్ళు అదే రీతిగా ఏమే ఆ హెలికాప్టర్లో పోయారు అందరికీ టాటా బాయ్ బై కూర్చొని ఆ హెలికాప్టర్ అలాగే టేక్ ఆఫ్ అయింది ఏమో ప్రాబ్లం అయింది అలాగే దిగిపోయింది దిగిపోయి కొంచెం దూరం పోయి అది టిల్ట్ అయిపోయింది వాళ్ళని రక్షిస్తామని జనాలు పరుగెత్తుకుని పోతున్నప్పటికీ అది ఫైర్ బ్లాస్ట్ అయిపోయింది అది పెట్రోల్ అంతా అది వైట్ పెట్రోల్ చాలా ఇన్ఫ్లేమబుల్గా ఉంటుంది అది సడన్గా అంటుకుంది ఎవరో పోలేకపోయారు అంత జనం ఉంటేనో వాళ్ళని బయటకు పోయి తీసుకువచ్చే ఎవరు చేత ఎందుకంటే అంత అగ్ని ఫుల్గా అంత ఫోర్స్ఫుల్గా వచ్చేసింది అంత బ్యూటిఫుల్గా ఉన్న ఆమె తర్వాత వాళ్ళు ఆ నలుగురిలో ఎవరు అనే వాళ్ళు పెట్టలేకపోయారండి ఎందుకంటే అంత బూడిద అయిపోయిందండి వితిన్ సెకండ్స్ అదేనే ఇక్కడ చూస్తారు ఒక్క నిమిషంలో ఏమీ లేకపోయారండి ఆలోచించేయండి ఎంత జనాలు వాళ్ళని అప్రిషియేట్ చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళని రికగ్నైజ్ చేసి వాళ్ళని ప్రేమించే వాళ్ళు వాళ్ళని చేసే చేసేవాళ్ళు ఎంత జనాలు కోటి జనాలు ఉండొచ్చండి లోకంలో ఎవరు రక్షించలేరు ఒక్కరు మాత్రం రక్షించు వాళ్ళని అదేవరంటే దేవుడు అయితే దేవుడు కేర్ చేయలేదు దేవుడు కాపాడు ఉండొచ్చు అయితే దేవుడు కాపాడలేదు కూడా సేవ్ బట్ గాడ్ డి నాట్ అలా ఉన్నప్పుడు సోదర సోదరి మనకి ఏం తెలుస్తుందండి లోకములు ఎంత జనాలు ఉంటాయండి మనం అదే అనుకుంటాం జనాలు ఏమనుకుంటారు జనాలు చూడాలా జనాల ముంద మనము గొప్పగా ఉండాలా అని మనం ఆశం ఆశిస్తాం కదా అయితే ఎవరు మమ్మల్ని కాపాడలేడని ఒక్కడు మాత్రం కాపాడగలరు ఆ దేవుడు ఆ దేవుడు ఒక్కడు మా జలో ఉంటే చాలండి దేవుడు మమ్మల్ని రక్షిస్తాడండి అదే చెప్తాడండి వాళ్ళని జారిపోయే స్థలంలో నువ్వు పెట్టావు వాళ్ళు పడిపోతే నాశనం అయిపోతారు అండి ఇలాగా ఆ రీతిగా దేవుని భయపడే మా బిడ్డలకి అవుదండి దేవుడు కాపాడతాడు అండి ఆ కడపట్టి రోజు వరకు రక్షణ రోజు వరకు మమ్మల్ని ఆయన ఆయన బలముతో ఆయన శక్తితో మమ్మల్ని కాపాడతాడండి కదా సో సోదర సోదరి లోకంలో ఉన్నదంత అఖండికి కనపడేది ఎంత వైభవంగా ఉంటేనో అది నిర అది శాశ్వతం కాదు నిత్యం అయినది కాదు అని మనం ఎంత క్లియర్గా మనము తెలుసుకుంటాం అయితే లోకంలో ఉన్న జనాలకి తెలియదు దేవుని భయపడేవాళ్ళు వాళ్ళు దాన్ని తెలుసుకొని ఆ కాలంలో పాత నిబంధనలు కూడా ఎంతో దీని ప్రవక్తులు దేవుని కొరకు వాళ్ళు న్యాయంగా ఉండేప్పుడు ఈ లోకం వాళ్ళని ద్వేషించింది ఎంతో హింస పట్టింది ఎంతో జనం చంపేసింది అయితే వాళ్ళు దేవునికి నమ్మకంగా ఉన్నారండి దేవుని ప్రేమించారు దేవుని మహిమ కొరకు వాళ్ళు పోరాడారు వాళ్ళ జీవితమే పోయిందండి అయితేనో దేవుడు వాళ్ళకి విశేషమైన వాగ్దానముని ఉంచి ఉన్నారు కదా అదే ఇక్కడ చూస్తామండి కొంచెం కాలము పాపములో మా సొంత మహిమ కొరకు జీవించేదానికంటే అదే కొంచెకాలం దేవుని కొరకు కష్టపడితే ఎంత మంచిది కదా అని వాళ్ళు తెలుసుకొని రీతిగా జీవించాలని చూడండి ఎబ్రియా పదకొండు అధ్యాయము ముప్పై ఏడు నుండి నలభై వరకు చదువుకుందాం ఈ బ్రోస్ లెవెన్ థర్టీ సెవెన్ టు ఫార్టీ రాళ్లతో కొట్టబడిరి రంపములతో కోయబడిరి శోధింపబడిరి ఖడ్గముతో చంపబడిరి ఏమండి దేవుని బిడ్డలండి దేవుని ప్రవక్తులు దేవుని సేవ చేసేవాళ్ళు రాయలతో కొట్టబడిరంత తర్వాత రాళ్లతో కొట్టబడిరి రంపములతో కోయ్యపుడి రంపములు అంటే ఏమండి ఇదంతా వాళ్ళు సహించుకున్నారండి చనిపోతేనూ పర్వాలేదు మనము దేవుని ప్రేమిస్తాం దేవుని కొరకు జీవిస్తామని శోధింపబడిరి ఖడ్గముతో చంపబడిరి ఏమండి ఖడ్గముతో ఎంతో జనం చంపేస్తారండి బైబిల్లో చూస్తాం కదా యువాన్ని కూడా బ్యాప్తిజం ఇచ్చే యువ్ని కూడా ఏం చేశారు తల శివసీ చేసేసారు గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రుల ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు ఏమండి ఎంత కొరత ఉండేది వాళ్ళకి ఏమీ లేదు ఈ గొర్రె పిల్లలు డ్రెస్ వేసుకొని ఆ కాలంలో ఏమీ లేకుండా ఎంత గుహల్లో వాళ్ళు వాసించుకొని ఎంతో రీతిగా కష్టపడి జీవించారో చిరి అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు చూసారా ఈ లోకము యోగ్యమైనది కాదంటే ఈ లోకము వాళ్ళని గ్రహించలేదు ఎందుకంటే లోకము కన్నుకి కనపడేది అందంగా ఉండాలా సుందరంగా ఉండాలా కదా డబ్బు ఉన్న వాళ్ళు ఉండాలా అదే చూస్తారండి లోకము వాళ్ళకి పరిశుద్ధులుగా ఉండేది దేవుని సేవ చేసి దేవుని వాక్యం చెప్పేది ఇదంతా వాళ్ళకి కన్న కనపడదు వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను చూసారా మంచి సాక్షిని దేవం దగ్గర పొందుకున్నారు తమ విశ్వాసముతో అన్ని విశ్వాసముతోనే మంచి సాక్షిని దేవుని ముందు వాళ్ళు పొందుకున్నారు లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు అప్పుడు వాళ్ళ జీవమాన కాలంలో ఏది అనుభవింపలేదు వాళ్ళు అయితే వాగ్దానమును వాళ్ళు నమ్మి వాళ్ళు చనిపోయారు ఎందుకంటే దేవుడు ప్లాన్లో క్రీస్తు తర్వాత యేసుకు ముందున్న వాళ్ళకు ఒక ప్లాన్ ఉంది ఆశీర్వాదము యేసుకి తర్వాత వచ్చే వాళ్ళకి ఇంకొక ప్లాన్ ఉంది ఇంకొక ఆశీర్వాదం ఉంది ఆ సంఘము ఏసుని వెంబడించే వాళ్ళు కూడా ఏమవ్వాలా పరిపూర్ణం అవ్వాలని వాళ్ళకి ఇంకా ఏమవ్వలేదు వాగ్దాన ఫలం ఇవ్వలేదు వాళ్ళు చనిపోయి వాళ్ళందరూ కంచుకొని ఉన్నారు అయితే ఏసు రెండో రాకాడలో సంఘము లేపడినప్పుడు వాళ్ళ జతుల్లో వీళ్ళుకు ఏమవుతుందండి ఆశీర్వాదం వాగ్దాన ఫలముని పొందుకుంటారండి కొంచెం కాలము కదా అని వాళ్ళు సంతోషములో పాప వైభవంలో జీవించలేదు ఆ కొంచె కాలమే అని దేవుని కొరకు ఇంత శ్రమలు అనుభవించాడు వాళ్ళకి పునరుత్నంలో నిత్యమైన ఆశీర్వాదము దేవుడు ఇవ్వబోతున్నాడు దానివల్ల సోదర సోదరి మనము బాగా ఏమర్థం చేసుకోవాలంటే ఇప్పుడు దేవుని బిడ్డలుగా ఉన్నాము కాబట్టి సువిశేషమును మనం నంబేలాగా విశ్వాసము దేవుడు మనకి ఇచ్చున్నారు కాబట్టి మనము ఇప్పుడు ఎంత ఆశీర్వాదంని పొందుకున్నాము ఎంత మనము గొప్ప ఒక అవకాశంని పొందుకున్నామని మనం గ్రహించుకోవాలా దేవుని బిడ్డలు మనం చేస్తారు దేవుడు ఏసు ప్రభుని మనం వెంబడించేలాగా చేశాడు మన కన్నుల్ని తెరసాడండి మనము ఇప్పుడున్నది కన్నుకి కనపడేదంతా అనిత్యమైనదేని మనం గ్రహించేలాగా చేశాడు రాబోయే నిత్యమైన ఆయన రాజ్యం గురించి మాకు జ్ఞానం ఇచ్చాడు అప్పుడు మనం ఏం చేయాలండి ఏ రీతిగా జీవించాలి కదా ఏసు ప్రభులాగా మనం జీవిస్తే ఏసు ప్రభుని రీతిగా మహిమలో దేవుడు మరణించిన వాడిని మూడో రోజు లేపించి పరలోకములు ఎంత మహిమ ఘనత ఆయనకిచ్చారు కదా అదేలాగా ఆయన రెండో రాకళ్ళు వచ్చేప్పుడు ఆయనకున్న మహిమాకరమైన ఆ శరీరంని మనకు ఇస్తాడండి ఆయనలాగా మమ్మల్ని లేపిస్తాడండి ఆయనలాగా మనం జీవిస్తే ఆయనలాగా జీవముని దేవుని మహిమ కొరకు మనము సమర్పణ చేసుకుంటే ఆయన వచ్చేప్పుడు ఆయన యేసు ప్రభులాగా మనము ఉంటామని ఎంత క్లియర్గా మొదటి వ్యూహాన్ని మూడు అధ్యాయం ఒకటి రెండులో చూడవచ్చు మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించను చూడుడి మనము దేవుని పిల్లలమే ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు ఏమండి మనం దేవుని పిల్లలే అయితే లోకము మమ్మల్ని ఎరగర్రు ఎందుకంటే మాలో ఏమి వాళ్ళు చూసేది కన్నుకి కనపడేది ఏమీ లేదు కదా చూసేకి మాకు సౌందర్యము లేదు జ్ఞానము లేదు కదా డబ్బు లేదు మహిమ అధికారం ఏమీ లేదు మాకున్న విశ్వాసము నిరీక్షణ జ్ఞానము ఇదంతా వాళ్ళకి వెరితనముగా ఉంది ఏమీ ప్రయోజనం లేదు కదా ఆ రీతిగా ఉందండి కొందరు ఉన్నారండి ఎంత బాగుంటారండి ఎంత చూసాక అట్రాక్టివ్గా ఉంటారు జనాలు అందరూ వాళ్ళనే చూస్తుంటారు పోతుంటారు కొందరు ఉంటారు వాళ్ళు అంత జ్ఞానులుగా ఉంటారండి వాళ్ళకి అంత గిఫ్ట్గా ఉంటుందండి కదా మనమందరూ ఏమండి పాస్ అయితే చాలు ముప్పై ఐదు వస్తే చాలు అనుకుంటా ఉంటాము అయితే కొందరు తొంభై ఐదు తొంభై ఏడు వచ్చిన వాళ్ళు మూడు మార్కు పోయిందని ఏడుస్తా కూర్చొని ఉంటారు అయ్యో వందకి మూడు ఎక్కడ పోయింది అని మాకు ముప్పై ఐదు వస్తేనే ఎంతో సంతోషం అండి మనకి ఆ కేటగిరీలో ఉన్నవాడు మనము అలాంటి వాడిని దేవుని పిట్టలక మనం మొన్న చేసేసాడండి ఎంత గొప్ప శ్రమ సంతోషము కదా ఇది సోదర సోదరి అని అనగా అది ఆయనను ఎరుగలేదు ప్రియులారా మమ్మల్ని ఎరగరు ఎందుకంటే ఆయనని ఎరగలేదా దేవుడు ఎవరన్నా తెలుసుకోలేదు ఇంకా దేవుని బిడ్డలని ఎలాగ వాళ్ళు ఎరుగుకుంటారు ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనం ఇక ఏమవు అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఏమండి మనం ఇప్పుడు దేవుని పిల్లలు ఉన్నాము ఏమవుదని ఇంకా ప్రత్యక్ష పడలేదు కనుక కనపడలేదు మనం ఎలా ఉంటామైతే అయితే ఒక్క విషయం మాత్రం నిజం మనం ఇలాగే ఉండేది లేదు ఇప్పుడున్నలాగా ఉండేది లేదు ఇప్పుడు ఎలా ఉన్నామండి ఏదోలాగా బై ఛాన్స్ పుట్టాము ఇలాగ ఉన్నామంతే కొందరు బై యాక్సిడెంట్ బాగా అంతే ఇలాగ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు బాగున్నారు వీళ్ళు మంచి ఒక చూసేకు హైట్ వెయిట్ కలర్లో బాగుంటారు అనుకోండి జ్ఞానము కూడా పొందుకుంటారు అంతే కదా అది వాళ్ళు ఒక అచీవ్మెంట్ ఏమి అది వాళ్ళు బై ఛాన్స్ అలాగ ఉంటారు అయితే దేవుడు పిలిచింది అలాంటి వాళ్ళని పిలవలేదు అనేకలు జ్ఞానుల్ని అనేకుల్ని ఏమండి గొప్పగా ఉన్న వాళ్ళని పిలవలేదు దేవుడిని మనం వాళ్ళని పిలిచాడు సో మన వాళ్ళు ఉన్నవాళ్ళు ఎవరు కూడా మనం ఉన్నది ఈ రీతిగా ఉండాలని ఇష్టపడతామా ఉన్నారు ఎవరైనా మీరు మిర్రర్ ముంద నిలుచుకొని కన్నడి ముంద మిమ్మల్ని చూసుకొని నేను పర్ఫెక్ట్గా ఉన్నాను ఇలాగే ఉండేకి నాకు ఇష్టంగా ఉంది అని అనుకుంటామా లేదు అని అనుకుంటాం నేను ఇంకా యవనస్తులుగా ఉంటే బాగుండును నా తలలో ఇంకా ఎంటికలు బాగుంటే బాగుండు ఇంకా కొంచెం సన్నంగా ఉంటే బాగుండు కదా లావుగా కాకుండా ఇంకా కొంచెము పొట్టుగా కాకుండా ఇంకా హైట్గా ఉండింటే బాగుండు ఆ అరితిగా మన ఎక్స్పెక్టేషన్ వేరేలాగా ఉంటుందండి మనం ఉండాలి అనుకునేది వేరేలాగా ఉంటుంది మన నేచరు వేరేలాగా ఉంటుంది మన ఆలోచన చేసేదంతా వేరేలాగా ఉంటుంది బట్ చూసేకి ఇరుతిగా ఉంటాం కదా అదే ఇక్కడ కొనంతిలో చెప్తారు చూడండి రెండో కొనంతీయ నాలుగో అధ్యాయంలో ఇంత బ్యూటిఫుల్గా చెప్తారు చూడండి ఇక్కడ నాలుగు ఏడు ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉన్నట్లు మంటి ఘట్టములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు ఏమండి ఈ ఐశ్వర్యము ఈ ఏమంటే ట్రెషర్ అంటారు ఇంగ్లీష్లో ఇంత గొప్ప విశ్వాసము జ్ఞానము ప్రేమ ఇదంతా ఎక్కడుందంట మంటి ఘట్టములో ఉందంట అర్ధరన్ వెజల్ మట్టి మట్టిలో చేసిన ఏమండి ఘటంలో ఉంది కదా అలాగే ఉంచారు దేవుడు ఎందుకు మహిమ మా నిండి ఏమీ రాలేదు మా జ్ఞానం ఏమీ లేదు మనం చాలా గొప్పవాళ్ళు కాబట్టి ఇదంతా తెలుసుకొని దేవుని గురించి మనము ఈ ఐశ్వర్యం పొందుకోమన ఆత్మీకమైన జ్ఞానం పొందుకోవడం అనేది కాదు ఇదంతా దేవుని గొప్పతనము అని తెలిసాలని ఈ మట్టిలో దేవుడు మమ్మల్ని ఉంచి ఉన్నాడండి సోదర సోదరి ఆ రీతిగా ఉంటేనో మన లోపలున్న ఆ ఒక నిజమైన ఆత్మ అంటే మనము అంటాము కదా మన మన నేచర్ మన గుణము ఇదంతా ఏమవుతుంది రోజుకు రోజు ఏమవుతుందంట కొత్తగా అవుతా ఉందంట అవుట్ వర్డ్ ఏమవుతుంది మట్టిది మట్టిలాగా ఉంది ఏమి దాని దేవుని పిల్లలని ఎవరు చెప్పలేము రోజుకు రోజు ఏమవుతా ఇంకా చెడిపోతూ ఉండొచ్చు అయితే లోపల ఉన్న మనిషి ఏమవుతా రెన్యూ అవుతా అదే ఆ కొరంతిలో మనము కొరంతి నాలుగు పదాలు కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు బాహ్య పురుషుడు ఏమవుతున్నాడు కృహించుతున్నాను ఆంతర్య పురుషుడు రోజు రోజుకు ఏమవుతున్నాడంట కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు నూతనపరచబడుతున్నాడు కదండి ఆలోచన చేయండి దేవునికి ఏది కావాలా అవుట్వర్డ్ ఉండేది బాగా అందంగా ఉండేది అది కావాలన్నా లేదంటే నిజాయితీగా పరిశుద్ధంగా దేవుని మాటలకి లోబడి భయపడి జీవించే ఆ గుణము కావాలన్నా దేవుడికి అదే కావాలండి ఎందుకంటే బాహ్యమైనది ఏమండి పోతుందండి కొంచెం కాలమే ఉంటుంది అదే దేవుడి ఇచ్చింది కదా దేవుడు ఎలాంటిదైనా ఇవ్వచ్చు ఎలాంటి శారీరమైన బాహ్యమైనా ఇవ్వచ్చు కదా అలాగే ఇస్తాడు కూడా అందరికీ దేవుడు కథ ఇచ్చింది ఈ శరీరము ఆదాముని సృష్టించినప్పుడు తన స్వరూపంలో సృష్టించాడండి ఆదాం ఎలా ఉండింటారండి ఆలోచన చేయండి దేవుని సృష్టిలో కదా స్వరూపంలో ఉన్నవాడు ఒక సెవెన్ ఫీట్ ఉండి ఉంటాడు ఆదం సెవెన్ ఎయిట్ ఎవరికి తెలుసండి ఇంత ఎత్తుగా ఉండింటారండి అండి ఆదాం అతను కలరు అతను స్ట్రక్చరు ఫుల్ ఎవ్రీ బాడీలో ఉన్న మజల్లో అన్నీ పర్ఫెక్ట్గా ఉండి అండి తొమ్మిది వందల ముప్పై సంవత్సరం బతకాలంటే ఎలా ఉండింటుంది అతను బాడీ అతని జ్ఞానం ఎంత బ్రైట్గా ఉండేదండి కదా ఆ రీతిగా ఉన్న ఆదామే లేకుండా పోయాడండి కదా పాపం వలన వాళ్ళు జనాలు వాళ్ళు కొందరు ఇప్పుడు చాలా అందంగా ఉంటారండి అది వాళ్ళు చేసిన మంచితనం ఏమీ లేదు బై ఛాన్స్ వాళ్ళు అలాగా లక్కీ అని చెప్పొచ్చు బై లక్ అలా ఉంటారండి అది వాళ్ళు ఎంజాయ్ చేస్తారు దాన్ని అయితే అది కూడా ఏమవుతుందండి కొంచె కాలమే అయితే దేవుడు ఆయనని ప్రేమించే బిడ్డలకి ఆయన సంతోషంగా ఇచ్చే ఆ శరీరం ఎలా ఉంటుందండి బహుమానంగా ఇచ్చే ఆ ప్రతిఫలం ఎలా ఉంటుందండి ఇప్పుడు పాపం చేసేవాళ్ళు దేవుడు లేదని చెప్పేవాళ్ళు దేవుని దూషించేవాళ్ళు అంత బాగుంటే దేవుని కొరకు అన్నీ విడిసిపెట్టి ఎంతో శ్రమ మరణముని కూడా అనుభవించిన వాళ్ళు దేవుని భక్తులకి దేవుడు ఎలాంటి ఆశీర్వాదం ఇయగబోతున్నాడు కదా దేవునికి విరోధాలుగా ఉన్న పాపం చేసేవాళ్ళే ఎంత ఐశ్వంతులుగా ఉన్నారు ఎంత సంతోషంగా ఉన్నారంటే ఇంకా దేవుడు అతను ఏర్పరచుకొని దేవుని కొరకు ఎంత శ్రమాన్ని కష్టంని అనుభవించిన వాళ్ళు దేవుని సంతోషపరిచిన వాళ్ళు బిడ్డలకి ఎంత గొప్ప ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడండి ఆలోచించండి అది ఎంత గొప్పగా ఉంటుంది అది ఎంత నిత్యకాలముగా ఉంటుందండి ఇప్పుడు కొంచెం కాలం అండి ఎంత బాగున్నాడంటేనో ఏమండి ఒక టెన్ ఇయర్సా ఒక ట్వంటీ ఇయర్స్ ఒక పది ఇరవై సంవత్సరంలో వాళ్ళ నేచర్ చేంజ్ అయిపోతుంది వాళ్ళ బాడీ చేంజ్ అయిపోతుంది అంతే కదా ఒక పీక్లో ఉంటారండి అంతా ఇరవై ముప్పై నలభై వరకు ఆ తర్వాత ఏమండి కదా యాభై అరవై వచ్చినప్పుడు అంతా చేంజ్ అయిపోతుంది అంత తర్వాత చనిపోయినప్పుడు అన్నీ సర్వనాశం అయిపోతాయి అయితే ఇక్కడ దేవుడు ఇచ్చేది నిరంతరంగా ఉంటుంది కదా ఇప్పుడు ఎంత గొప్ప ఆఫీసర్గా ఉండొచ్చు అధికారం పండొచ్చు ఐఏఎస్ ఐపీఎస్గా ఉండొచ్చు అయితే రిటైర్మెంట్ అయిపోతే ఇంటికి పోవాలంతే కదా ఏ ఒక్క గొప్ప ఒక ఆఫీస్లో ఒక మేనేజర్గాను ఒక ఏమండి ఏమంటారు ఉండొచ్చు అయితే రిటైర్మెంట్ అయిపోతే అన్నీ పోయింది కదా సోదర సోదరి అయితే దేవుడి అధికారము ఆ మహిమ అది నిరంతరం ఉంటుందండి రిటైర్మెంట్ లేదు టర్మినేషన్ లేదండి అయింది ఇంత మీ టర్మ్ అయింది మీరు అయిపోయింది అనేలాగే లేదు అక్కడ ఎందుకంటే నిత్య జీవులు ఉంటారు వాళ్ళకి దేవుడిచ్చే ప్రతి ఒక్కటి నిత్యకాలంగా ఉంటుంది అదే చెప్తాడండి దృశ్యమైనది కన్నుకి కనపడేది క్షణమాత్రం ఉంటుంది అయితే దేవుడిచ్చేది అదృశ్యమైనది విశ్వాసముతో మనం నమ్మి ఉన్న ఆ వాగ్దానాలు నిరంతరముగా ఉంటుందండి కదా అనిత్యము అది నిత్యముగా ఉంటుందండి పర్మనెంట్గా ఉంటుందండి వేరే అన్ని టెంపరీ అండి వేరే అన్ని టెంపరీగా వెళ్ళిపోతుంది అదే మనము ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఇక్కడ మనము చూడవచ్చు చూడండి నన్ను మూడో అధ్యాయం మళ్ళీ వ్యూహాన్ని కంప్లీట్ చేస్తాము అక్కడ మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించను చూడుడి మనము దేవుని పిల్లలమే ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు ఎలి అనగా అది ఆయనను ఎరుగలేదు ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనం ఇక ఏమవు అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలి పోలిందమని ఎరుగుదు ఆయన ఇప్పుడు ఆదామే అంత బాగున్నాడంటే దేవుని ఆదాము దేవదూతులు ఇంకా ఎలాగుంటారండి దే దేవదూతుల కంటే కొంచెం తక్కువ కదా ఆదాము అప్పుడు దేవదూతులు ఏ రేంజ్లో ఉంటారండి వాళ్ళు కన్నకి కనపడరు అయితే లేదని కాదు కదా కన్నకి కనపడదంతా లేదని కాదు అది జనాలనే మనుషులు అనుకునేది కన్నకి కనపడేదే ఉంది కానీకి కన్ను లేదని అదేలాగా అవుతుందండి ఎన్నో విషయాలు కన్నకి కనపడదు అయితే ఉంటుంది కదా ఇప్పుడు మనం అందరూ ఇక్కడ కూర్చున్నాం అనుకోండి మాకు గాలి కన్నుకి కనపడదు అయితే గాలి ఉంది కదా ఆ శ్వాస ఆడాలా కదా ఆ గాలి ఉండాలి కదా వైఫై వైఫై ఉందా లేదా కనపడుతుందా లేదా అయితే వైఫై ఉంటే కదా మనము రిలే చేయగలము ఏం చేయాలి ఇంటర్నెట్ కావాలంటే ఏం చేయాలంటే వైఫై ఉండాలా కదా అదేలాగే ఎలక్ట్రిసిటీ పవర్ కన్నుకి కనపడదు అయితే ముట్టుతే ఏమవుతుందండి అంత పవర్ ఉంటుంది దాంట్లో షాక్ ఉంటుంది కదా ఒక ఏరోప్లేన్ పోతూ ఉంది పెద్ద ఎయిర్లైన్స్ ఏరోప్లేన్ పోతూ ఉంది పైలట్ కనపడదు మాకు పైలట్ లేదంటే అవుతుందా దాంట్లో ఐదు వందలు జనాలు ఉంటారు ఎయిర్ హోస్టర్స్ ఉంటారు ప్యాసెంజర్స్ ఉంటారు కనీకి కనపడదు అయితే ఉన్నారు కదా అలాగే దేవదూతులు పరలోకంలో ఉన్నారండి పరలోకం అనేప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది మనందరికీ తెలిసింది ఒక చంద్రం మూన్ అంటాం కదా ఒక మూనే తెలుసు మనకి యాక్చువల్లీ సోలార్ సిస్టంలో ఎన్ని మూన్ ఉంది తెలుసా మీకు రెండు వందల మూన్స్ ఉందండి సోలార్ సిస్టంలో సాట్రన్కే ఎనభై పైన ఉంది మూన్స్ జూపిటర్కి డెబ్బై ఐదు ఏమో ఉంది అంతా కలిపితే రెండు వందలు చంద్రము ఉంది మాకు చూసేది ఒకే చంద్రము వేరే మన కన్ను కంటే కనిపడదు ఈ వేరే గ్రహాలు చుట్టూ చు చుట్టుతుంది జూపిటరు శాట్రన్ వేరే వేరే గ్రహాలకి ఎన్నో లోకాలు ఉందండి ఎన్నో లోకాలలో దేవదూతులు ఉన్నారండి కదా వాళ్ళు ఎంత మహిమగాలుగా ఉన్నారు వాళ్ళు కంటే గొప్పగా దేవుడు దివ్య స్వభావంలో ఏ రీతిగా ఉన్నాడండి ఆ దివ్య స్వభావంలో ఉన్న యేసు ప్రభులాగా మనం ఉంటామంటే ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే ఇది ఎవరు మా ఇమాజినే చేసుకోలేము మా డ్రీమ్స్లో కూడా కళలో కూడా ఇంతలాగా ఉండా ఉంటామో అని మనం ఇమాజిన్ చేయలేము అంత గొప్ప అవకాశంని ఆశీర్వాదంని మా ముంద పెట్టాడండి పెట్టి ఈ శ్రమ మాత్రమున్న ఈ సంతోషముని మీరు చూడక కష్టంని అనుభవించి నిత్యమైన ఆ ఏమండి భారమైన మహిమ అంటారండి కదా ఆ మహిమ కొరకు మనము రీతిగా ఉండాలా అని చెప్తున్నారు దానివల్ల మొదట యోహాన్ మూడు మూడులో ఏం చెప్తారు చూడండి ఆయన ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతివాడును ఏమండి ఇలాంటి నిరీక్షణ ఆయనను ఉండేలాగా చూస్తాము ఆయననే పోలి ఉందామని ఇంత గొప్ప నిరీక్షణ పెట్టుకుని ఉన్నవాడు ఏం చేయాలా ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా పవిత్రునిగా చేసుకు అదే మెయిన్ పాయింట్ దేవుని బిడ్డలు అంటే దేవునిలాగా ఉండాలి కదా ఏసు ప్రభు శిష్యులు అంటే ఉండాలి కదా ఆ రీతిగా ఉండినట్లు మనం ఏం చేయాలా పవిత్ర పరచుకోవాలి దేవుడు చెప్తే కదా నేను పవిత్రగా ఉన్నాను మీరు పరిశుద్ధులుగా ఉండండి నేను పరిశుద్ధులుగా ఉన్నట్లు మీరు పరిశుద్ధంగా దేవుడిలాగా మనము మా అన్ని డీలింగ్స్లో ఆలోచనలో మాటల్లో పరిశుద్ధిగా ఉండేది మనం చూసుకోవాలి అలా మన మనసు అలాగ ఉందంటే మన ఆలోచనలా ఆ రీతిగా మన మన నేచర్ మన స్వభావం అలాగ మారిందంటే మన శరీరం ఏమండి దేవుడు ఒక ఒక క్షణంలో ఏమండి ఒక రెప్పపాటులో మరో రూపం అయిపోతామండి వేరే శరీరం ఇచ్చేస్తాడు మనకి పునరుత్నం అని చదివిపోయిన వాళ్ళు ఒక్క సెకండ్లో మహిమ శరీరంలో లేబోతున్నారండి నిత్య ఆశీర్వాదంని ఘనమని మనం పొందుకోకపోతున్నాం దానివల్ల అలాంటి వాళ్ళు పరిశుద్ధులుగా ఉండాలి పరిశుద్ధత లేక మనం ఇదంతా పొందుకోలేము కదా పరిశుద్ధులుగా ఉండి దేవుని కొరకు శ్రమాన్ని అనుభవించాలా ఎందుకు శ్రమలు కావాలా ఎందుకంటే పరిశుద్ధులు మనం చేసేకి అదే లాస్ట్లో చదవండి ఇక్కడ మొదట పేతృ మూడు నుండి మనం చదువుకొని వస్తాం ఫస్ట్ పీటర్ త్రీ నుండి మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతింపబడునుగాక మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు ఏమండి జీవంతో కలిగిన నిరీక్షణ కలిగినట్లు ఎప్పుడొచ్చింది మాకు ఈ గొప్ప నిరీక్షణ అంటే ఏసుని ఎప్పుడు దేవుడు లేపించాడు అంతవరకు మరణమే లాస్ట్ ముందు మాకు బాగా సంతోషాన్ని అనుభవించాలి ఎందుకంటే ఇది ఒకటే లైఫ్ అనుకోండి అయితే ఇప్పుడేం తెలిసింది చనిపోయిన తర్వాత దేవుడు చనిపోయిన యేసుని లేపించి పరలోకం తీసుకుని పోయాడు ఆ అప్పుడు నేను ఏమైపోయి మనం చనిపోతేనో అది ఎండ్ కాదు మాకి పునరుత్నం ఉంది నిత్యజ్యం అనే గొప్ప నిరీక్షణ మనకి ఇచ్చిన దేవుడు అక్షయమైనదియు నిర్మలమైనది వాడబారినది స్వాస్థ్యము ఏమండి ఇలాంటి స్వాస్థ్యం ఏంటి ఎంత బ్యూటిఫుల్గా ఉంది మళ్ళా చదవండి తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనది ఏమంటే అక్షయమైనది క్షయత లేనది ఏ ఒక్క నెగిటివ్ పాయింట్స్ లేదో అలాంటిది నిర్మలమైనది నిర్మలమైనది పరిపూర్ణమైనది వాడబారని అదే నేను అప్పుడే చెప్పింది అది ఎక్స్పైర్ అవ్వదండి ఇంకా వాడిపోదు ఆ ఒక సౌందర్యము తక్కువైపోదు అధికారము తీసేయబడదు నిరంతరముగా ఉంటుంది నిత్యముగా ఉంటుంది ఇదన్నీ దేవుడి ఇచ్చేది అలాంటి స్వాతంత్రమును పొందుకునేవాడు స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది ఏమండి కడవరి దిన వరకు దేవుని శక్తితో కాచిపడిన మీకు పొందపోయే ఆ రక్షణ పరలోకంలో పెట్టబడింది కదా కడవరి దిన వరకు దేవుని శక్తి మమ్మల్ని కాపాడుతుంది ఆ రక్షణని మాకు ఇస్తుంది తర్వాత పరలోకములు మనము దాన్ని పొందుకోపోతున్నాం పరలోకము దేవుడు ఎవరు మనిషి చూడలేడు అయితే నిరంతరముగా ఉందండి ఇప్పుడున్న ఆకాశము భూమి ఇదే పోతుందండి నోవా కాలంలో పాత ఆకాశము భూమి నశించిపోయేది రెండో ఆకాశము భూమి ఇది కూడా గతించిపోతుంది దానికి ఏసు ప్రవేశం చెప్పాడు ఆకాశం భూమి గతించి పోనాలు పోతేనో నా మాటలు ఎప్పుడూ పోదని అంటే ఇది పోతుందండి ఇప్పుడు ఉన్నదంతా ఎన్వైరన్మెంట్ ఇది కంప్లీట్ సెటప్ే చేంజ్ అయిపోతుందండి కొత్త ఆకాశం నూతన ఆకాశం నూత నూతన భూమి వస్తుంది కదా అప్పుడు ఏసు వచ్చి ఆయన ఆ దేవుని రాజ్యంని స్థాపిస్తారు కదా అలాగుందండి దానివల్ల రాబోయేది కొత్త ఆకాశంలో పరలోకములో మాకు స్వాస్థము పెట్టబడింది ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది కొంచెం కాలము మీకు నానా విధమైన శోధన నిమిత్తం దుఃఖముంది అయితే మీకే ఎంత గొప్ప ఆనందం ఉండండి ఎంత మిక్కిల సంతోషపడుతున్నాము కదా ఆలోచన చేస్తే మా ఫ్యూచర్ గురించి పునరుత్నం గురించి దేవుని రాజ్యం గురించి పరలోకం గురించి ఆలోచన చేసినప్పుడు ఎంత సంతోషం ఉంటుంది అయితే నువ్వు వేరే వేరే పరిస్థితుల్లో మాకు కష్టం ఉంటుంది దుఃఖం ఉంటుందండి అయితే ఆ దుఃఖము చాలా మాకు కావాలా ఎందుకంటే ఆ కష్టం నుండినా మనం ఏమయ్యేది పరిశుద్ధులయ్యేది అదే ఇక్కడ చదువు నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడిచున్నది గను కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును ఘనతయు కలుగుటకు చూసారా ఏమి కారణం అవుతుంది ఈ శ్రమలో ఎలాగా బంగారము అది అంత వెలుగలగలది ఎందుకు అంత వెలుగలదంటే అది దాన్ని దాన్ని తీసి లోతుల నుండి తీసి దాన్ని అంత ఏం చేయాల దాన్ని ఉన్న కల్మషం అంతా తీయాలా ఆ ఓర్ ఉంటుంది కదా ఆ ఓర్నంతా ఆ స్టోన్ను ఆ డస్ట్ అంతా క్లియర్ చేసి ఆ బంగారంని సపరేట్ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అండి ఒక చిన్న బటన్ లాంటి ఒక అంత బంగారం దొరకాలంటే వన్ థౌజండ్ కేజీస్ ఆఫ్ ఓర్ని క్లియర్ చేయాలండి ఎలాగంటే ఆ రాక్లో పాయింట్ ఉంది బంగారము ఒక ఒక గీతలాగా పోయింటుంది లైట్గా అప్పుడు అంతా కట్ చేస్తారు తీసి పైన పంపిస్తారు దాన్ని చేయాల ఫిల్టర్ చేయాలా సీవింగ్ చేయాలా ఏమైంది పౌడర్ చేయాలా తర్వాత ఫైనల్లా అదాన్ని అగ్నిలో పెట్టి కాల్చాలి అప్పుడు వేరంతా చుట్టి నాశనం అవుతుంది ఆ బంగారం మాత్రమేమవుతుంది ప్యూర్గా పరిశుద్ధంగా తయారవుతుంది దానికంటే వెలగలమైన మీ విశ్వాసము అది పరిపూర్ణమయ్యేటకు దేవుడు ఈ శ్రమాలని ఏం చేస్తున్నాడు అనుమతించున్నాడు దానివల్ల ఈ శ్రమాలు కష్టంలో మనం వచ్చినప్పుడు మనమేమకూడదు మనము ఫెయింట్ అవ్వకూడదు కదా మనము విశ్వాసం నుండి పడిపోకుండా మనము కాచుకుని ఉంటే మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన సఖ్యము మహిమాయుక్తమునైనా సంతోషము గలవారై ఆనందించుచున్నారు ఎంత ఆనందం అండి చెప్ప లక్షకమైన సంతోషం మనకు ఉందండి ఏమి మా రక్షణ గురించి ఆలోచనప్పుడు కదా ఇప్పుడు చూస్తాం లోకంలో ఉన్న జనాలంతా ఎంత పాపంలో ఆనందముగా ఉంటేనో దేవుని లేకుండా దేవుని గురించి ఆలోచన చేయకుండా ఉంటేనో మాకు తెలుసు వాళ్ళు కొంచెం కాలమే అయితే మాకున్న కష్టము కొంచెం కాలంలో అయిపోతుంది రాబోయే మహిమ నిత్య కాలంగా ఉంటుంది అది ఆలోచన చేసుకుంటే ఎంత సంతోషకరంగా మనము ఉంటామండి దానివల్ల ఇదంతా చెప్పి రెండో కొరంతిలో ఒకే ఒక వచనంలో ఫైనల్గా ఏం చెప్తారు సుండ్ర సెకండ్ కొరంతియన్స్ ఫోర్ వన్ నాలుగు ఒకటి కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము అధైర్యపడకూడదు అంటున్నారు లాస్ట్ ఈ శ్రమాలు వచ్చినప్పుడు అధైర్య అదే మాటని పదహారో వచ్చిన రిపీట్ చేస్తారు చూడండి కావున మేము అధైర్యపడము మేము అధైర్యపడము ఎందుకు అధైర్యపడకూడదు ఇంత గొప్ప పరిచయం మనకి ఇచ్చారు కదా కదా ఇంత దేవుని సేవ చేసుకో ఆయన సేవ చేసి ఎంత గొప్ప ఆశీర్వాదము పొందుకునే వారసులుగా మమ్మల్ని చేశారు కదా ఎంత గొప్ప స్వాస్యమే మనం పొందుకుంటున్నాము అప్పుడు ఇది చాలా గొప్ప ఆపర్చునిటీ అండి దేవుడు మనకి ఇచ్చిన ఈ ఒక అవకాశము దానివల్ల మనం ఏమవకూడదు మనము అధైర్యపడకూడదు మాత్రం కాదు మా అవుట్వర్డ్ బాడీ రోజు రోజుకి అది పాడైపోతేను మన లోపలున్న మన దేవుని మనిషి కొత్త నూతన సృష్టి ఏమవుతుంది ఉంది కొత్త ఉంది అప్పుడు దానికి ఎంత ఆశీర్వాదం మనం పొందుకోకపోతున్నాము దానివల్ల కన్నుకి కనపడేది అంతా కొంచెం శ్రణకాలం మాత్రం ఉంటుంది కన్నుకి కనపడక ఉండేది దేవుడు వాగ్దానముగా మనకి చెప్పిన ఆ ఒక ఆశీర్వాదంలో అది నిత్యముగా ఉంటుంది దానివల్ల అనిత్యమైనది పైన మనము దృశ్యము పెట్టక నిత్యమైనది మనము వెదుకొని దాని కొరకు జీవించేలాగా దేవుడే మేము అందరిని 아시른신가까 아멘